ఇతను మగాడు. ఇతనికి సర్వ్ చేసేవాడు మగాడు. ఇతనికి వండి పెట్టేవాడు మగాడు. ఇతని లాన్లో పెరిగే మొక్కలు కూడా మగవే, అందుకే వేటికి పూలుండవు. పురుగుల మందు కొంచెం తగ్గించుకోటండి రా. అలాగే సార్. ఏంటి సాయిబాబా గుడి ఎక్కడో తెలుసా అండి? తెలుసు. ఎక్కడండి? చెప్పను. అతనికి ఏమైనా పిచ్చా? కాదు, ఆడాలంటే కచ్చి. గుడ్ మార్నింగ్ సార్. 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 మార్నింగ్ అయ్యా సుబ్బారావు. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఇంతమంది విష్ చేస్తుంటే పట్టించుకోడు, కానీ వాడికి మాత్రం స్పెషల్గా మార్నింగ్ చెప్తాను. అసలు వాళ్ళు ఉన్నదేంటి, మనలో లేనిదేంటి? నువ్వు పొద్దున్నే దయచేసి ఇలాంటి డౌట్స్ అడగమ్మా. మొన్న నేను అతను షేక్ హ్యాండ్ ఇచ్చానా? నా ముందే చేయి సబ్బుతో కడుక్కున్నాను. లైఫ్ బాయ్తో నేనా? నీకెలా తెలుసు? లైఫ్ బాయ్లో బాగుంది కదా, అందుకని అదే వాడతాడు. హలో, వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తున్నాను. వేదవతి, నేను బిఏ చదివాను కాబట్టి వీడి దగ్గర బిఏగా పనిచేస్తున్నాను, కానీ లేకపోతే ఎప్పుడో మానేసేదాన్ని. గుడ్ మార్నింగ్ సార్. ఇందాక చెప్పావుగా సచ్చినోడ. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? మార్నింగ్ 11కి కొత్త అసిస్టెంట్ మేనేజర్ జాయినింగ్ ఉంది సార్. 12:15కి అమూల్ ఇండియా మార్కెటింగ్ ఎండీని కలవాలి సార్. 1:15కి హిమాలయన్ ఫార్మసిటికల్స్ ఎగ్జిక్యూటివ్స్తో లంచ్ ఉంది సార్. 12:15కి బేగంపేటలో ఒకరిని కలిసి 1:15కి బంజారాహిల్స్లో లంచ్కి వెళ్ళాలా? ట్రావెలింగ్కే అరగంట పడుతుంది, ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఒక రోజులో 8 గంటలు ఎలా ప్లాన్ చేయాలో తెలీదు. పెళ్లి చేసుకుని పిల్లలు కనేసి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దేస్తారు. నువ్వు పౌడర్ రాసే టైంలో సగం టైం నా ప్రోగ్రామ్ రాయడం మీద పెడితే ఇలాంటి తప్పులు జరగవు. సారీ సార్. నాకు అంబులెన్స్ సైరన్ అన్నా ఆడవాళ్ళు ఏడుపన్నా ఎలర్జీ, ముందే దాపు. సార్, ఆ అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి? హారిక సార్. వాట్? ఇంకో అమ్మాయా? ఆ అమ్మాయి సార్. ఎవరు అపాయింట్ చేశారు? చైర్మన్ గారు సార్. బాబాయ్. ఏంట్రా, నీ పిలుపు కూడా అరుపులా వినిపిస్తోంది. నేను పిలవలేదు, అరిచాను. ఇదేదో క్యాప్షన్ బాగుందే. కానీ నీ సెలక్షనే బాగాలేదు. మీ పిన్ని గురించేనా? ఇప్పుడు అనుకుని ఏం లాభం రా. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఏంటన్నా అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? మీ ఆయన పద్ధతి బాగాలేదు పిన్ని. మళ్ళీ ఏం చేశారు? ఉన్న ఆడవాళ్ళు సరిపోరని కొత్తగా ఇంకో అమ్మాయిని అపాయింట్ చేశాడు. నువ్వు డిస్మిస్ చెయ్యి. మరి నేనేం చేయను? మీరు టిఫిన్ చేయండి. మీరు నోరు మూసుకోండి. ఆ అమ్మాయి గురించి మీకు తెలీదు. ముద్రా యాడ్ ఏజెన్సీలో 35,000 జీతానికి పనిచేస్తుంటే బతిమాలి 30,000 ఒప్పించి తీసుకొచ్చాను. 30,000? 3,000 ఇస్తే పనిచేయడానికి కత్తులు అంటుకున్న బోల్డ్ మంది దొరుకుతారు. కత్తుల్ని కొడవాళ్ళని పెట్టుకోవడానికి మంది కమ్యూనిస్ట్ కార్యాలయం కాదు నాన్న, యాడ్ ఏజెన్సీ. అయితే మాత్రం ఆ అమ్మాయికి అంత జీతం అవసరమా? అలాంటి వాళ్ళు కంపెనీని పైకి తీసుకొస్తారే. మేము తీసుకురాలేమా? తీసుకొచ్చావు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆఫీస్ని ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకొచ్చావు. అవన్నీ నాకు అనవసరం, అర్జెంట్గా అమ్మాయిని తీసే. కుదరదు. మనం చేసే యాడ్లన్నీ లిప్స్టిక్లు, స్నోలు, పౌడర్లకు సంబంధించినవిరా. వాటి గురించి ఆడవాళ్ళకైతేనే బాగా తెలుస్తుంది. ఛా, మరి పట్టుచీరల షాప్లో అమ్మే వాళ్ళందరూ మగాళ్ళు ఎందుకుంటారు? నువ్వు వెధవ లాజిక్లు చెప్పకు. మాట మార్చొద్దు. మీరు అమ్మాయిని తీసేస్తున్నారా లేదా? నేను ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటే 10 ఇయర్స్ శాలరీ ఇచ్చినట్టే. లూజ్ హెయిర్ మీకు బాగుంది. థ్యాంక్ యూ. మీరు కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ అని? ఐఎమ్ కళ్యాణ్. హాయ్, నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎవరో పెద్ద ఆవిడ అనుకున్నాం. బట్ యు ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ. మీకు ఈ ఆఫీస్ గురించి పూర్తిగా తెలుసా? తెలీదు. ఏ, మా మేనేజర్ గురించి ఒక పుస్తకం రాయచ్చు. అంత గొప్పవాడా? భరించలేనంత. చూడటానికి మన్మధుల్లా ఉంటాడు, కానీ మనిషి మాత్రం రాక్షసుడు. పేరు అభిరామ్. చైర్మన్ వాళ్ళ బాబాయ్. ఓ, వీడొక్కడే అబ్బాయి. లేడీ అంటే చాలు, కేడిని చూసినట్టు చూస్తాడు. రియలీ?
మీ ఫైల్స్ క్యాబిన్లో పెట్టాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు, కూర్చోండి పిఏ గారు. ఏంటి, నేనే మేనేజర్ అని హింట్ ఇస్తున్నావా? లేదు సార్. వీటికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా హారిక? ఎస్ సార్. ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఉప్పర్ మీటింగు? కొత్త కదా, అందుకని పరిచయం చేసుకుంటున్నాను. పని చేస్తుంటే ఆటోమేటిక్గా ఆళ్లే పరిచయం అవుతారు, పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. ఇంతకుముందు ఎక్కడ పనిచేసావు? ముద్ర యాడ్ ఏజెన్సీలో. ముద్ర అంటే మంచి కంపెనీగా ఎందుకు మానేశావు? నిద్రపోతున్నావని తీసారా? చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? పిలవగానే వచ్చేయడానికి ఇది పేరంటం కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలో ఆవిడని అడుగు, ఏం చేయాలని అని అడుగు, సొంత తెలివితేటలు వాడకు. వీడు బాగుపడ్డు. అమ్మా కాఫీ. ఆఫీస్ ఎలా ఉందే? విశాలంగా ఉంది. నేను ఎంతుందని అడగలేదు, ఎలా ఉందని అడిగాను. ఇప్పుడే కదటే వచ్చింది, ఎందుకు విసిగిస్తావు? ఏంట్రా డల్గున్నావు? దారిలో కారు ఆగిపోయింది డాడీ. అయ్యో, సరిగ్గా రాహు కాలంలో ఆఫీస్లో అడుగు పెట్టాను. శుభం. అబ్బా, మా మేనేజర్ ఉన్నాడే, వీడికంటే వెధవ. మీకు డస్ట్ ఎలర్జీ ఉన్నట్టు వాడికి ఆడాలంటే ఎలర్జీ అనుకుంటా. నరకం చూపిస్తున్నాడు. బాగుందా? ఏంటి నరకం? ఇదిగో కాఫీ. అమ్మా ఎందుకు కన్నావి విన్నీ? నువ్వు నచ్చక. ఒరేయ్, నువ్వు లోపల పోయి చదువుకో, పాపం అసలు అలసిపోయి వచ్చింది అది. ఎందుకే నీకు ఉద్యోగాలు, హాయిగా పెళ్లి చేసుకోక. అదొక్క రోజు ఆఫీస్కి వెళ్తే ఉద్యోగం మానేమంటారు. నేను సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళినా ఒక్కళ్ళు నుంచి చదువు మానేమన్నా. ఏంటి అలా చూస్తున్నావు? నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా అని ఆలోచిస్తున్నాను. ఏ, మనం కలిసి ఇన్నాళ్ళైంది కానీ ఒక్కసారి కూడా నువ్వు మీ ఇంటికి తీసుకెళ్లేదు. అమ్ము ఇంటికా? మా నాన్న చూస్తే చంపేస్తాడు. మా నాన్న అంటే నాకు భయం. నాకు నువ్వంటే ఇష్టం. నీతో ఎప్పుడూ మాట్లాడాలనిపిస్తుంది, ఇలాగే కలిసి ఉండాలనిపిస్తుంది, కుదరకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి మూర్తి, కాఫీ తాగడానికి వచ్చారా? అవును సార్. తాగారా? తాగాను సార్. బిల్లు ఎవరు కట్టారు? నేనే కట్టానండి. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానావా? బస్టాప్ దాకా. బండిలో పెట్రోల్ ఎవరు కొట్టించారు? నేనే సార్. చూసావా, ఆడవాళ్ళతో వెళ్తే ఇదే ప్రాబ్లం. అదే మగాడితో వెళ్ళావనుకో, పెట్రోల్ నువ్వు కొట్టిస్తే కాఫీ వాడు తాగిస్తాడు, సినిమాకి నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాడు కొంటాడు, డిన్నర్ నువ్వు ఇప్పిస్తే ఐస్ క్రీమ్ వాడు తినిపిస్తాడు. అదే లేడీస్ అనుకో, బిల్లు మనకి, థ్రిల్లు వాళ్ళకి. వాళ్ళకి లిఫ్ట్లు మనం ఇవ్వాలి, గిఫ్ట్లు మనం ఇవ్వాలి, వాళ్ళు మాత్రం మనకు ఫైనల్గా హ్యాండ్ ఇస్తారు. చూడు మూర్తి సార్, నువ్వు చిన్నపిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా సార్, ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సార్. కరెంటు తీగలు ఎక్కి ఆడుకుంటానంటావంటాయా? కాకిలా మాడిపోతావు. ఏంటి సుబ్బారావు, ఈ టైంలో వచ్చావు, డబ్బులు ఏమైనా కావాలా? మీ ఆశీర్వాదం కావాలి సార్. పుట్టినరోజా? రేపు నా పెళ్ళి సార్. పెళ్ళా? పెళ్ళి సార్. ఎందుకు? ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడని అడుగుతారు. మీరేంటి సార్ ఎందుకని అడుగుతున్నారు? అందుకే అడుగుతున్నాను. ఎందుకు? భోజనానికి కష్టమైపోతుంది సార్. కుక్కను పెట్టుకో. ఇల్లు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు సార్. కుక్కను పెంచుకో. ఇప్పటికిప్పుడు కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది సార్? సెటైరా? మీతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతా అని తెలుసు సార్. నువ్వెన్నైనా చెప్పు సుబ్బారావు, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదయ్యా. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు, రిసెప్షన్కి వస్తే చాలు. మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడయ్యా, పండి, నాశనం అయిపోండి. వాడు ప్రేమ అంటాడు, నువ్వు పెళ్ళి అంటావు, ఇంకోటి వచ్చి శోభనం అంటాడు. శోభనానికి ఎవరిని పిలవట్లేదు సార్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సుబ్బారావు, పెళ్ళంటే నూరేళ్ల పంట కాదు, ఎవ్రీడే మంట. గుడ్ నైట్. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. కొంపతీసి బాస్కన్ వస్తున్నాడా? నేనేదో మాట వరుస పిలిచానంతే, బలవంత పెట్టలేదు. అయితే ఖచ్చితంగా రాడు. సత్యం. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా, పేరు హైమతి అని ఉంది, పిల్ల మాత్రం జాంబతిలా ఉంది. థ్యాంక్ యూ సార్. అమ్మాయి పేరు పైన రాసి నీ పేరు కింద రాశారంటే ఇప్పటి నుంచి డామినేషనా?
సర్లే, అయిందేదో అయిపోయింది, రెండు మూడు నెలలో విడాకులు అవి నేను ప్లాన్ చేస్తాను, నువ్వేం కంగారు పడకు. ఇంతకీ ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావా ఒప్పించారా? వస్తున్నాను హైమ. అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? ఇంటర్మీడియట్ తో ఆపేసిందండి. డిగ్రీలో ఎవడో ర్యాగింగ్ చేశాడని కొట్టింది, వాడు కొంచెం సీరియస్ అయిందిట, గొడవలు ఎందుకని? ఏమండి, ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. సుబ్బారావు వెళ్ళు, కాసేపు ఆగితే ఇంకెలా పిలుస్తుందో. ఇందుకేనా పెళ్ళొద్దు అనేది? అసలు పెళ్ళామంటేనే ప్రాబ్లం. సార్ మందా? ఎస్ సార్. నేను జనరల్గా తీసుకోను, ఏదో ఫార్మాలిటీకి అప్పుడప్పుడు. బాగాలేదయ్యా, చాలా లైట్గా ఉంది, స్ట్రాంగ్గా తీసుకురా. నేను ఓకే సార్. యాక్చువల్లీ ఐ డోంట్ డ్రింక్. అవును, ఇందాక ఏం చెప్తున్నా? పెళ్ళామంటేనే ప్రాబ్లం అన్నారు సార్. కరెక్ట్. తాళాలు కడతా సార్? స్ట్రాంగేనా? అవును సార్. బాగుంది, ఇంకోటి తీసుకురా. షూర్. జనరల్గా నేను తాగను. ఇందాక ఏం చెప్తున్నాను? తాళి ఎలా ఎలా కడతా? వంగి కడతాం సార్. చూసావా, అంటే బెండింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. పెళ్లి కూతురు లార్డ్లా కూర్చునుంటే మనం కూలోళ్ళలాగా వంగి ఒకటి కాదు రెండు కాదు మూడు ముళ్ళు వేయాలి. ఫీమేల్ డామినేషన్. సార్ సార్ కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా? ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా? ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి, తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంతా విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. డోంట్ మ్యారీ హే, బి హ్యాపీ హో. డోంట్ మ్యారీ హే, బి హ్యాపీ ఏ ఏ ఏ. డోంట్ మ్యారీ హే, బి హ్యాపీ హో. డోంట్ మ్యారీ హే, బి హ్యాపీ 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 హ్యాపీ. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా? ఆదరా బాదరా, నువ్వు వెళ్ళండి గోతిలో పడద్దురా. శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. బక్క చిక్కిపోయి, మంచి లుక్కుపోయి, ఫేసు పాలిపోయి, జుట్టు రాలిపోయి. ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు, ముక్కు చీరుకున్నాడు. ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కాపూటే తన ఐ లవ్ యూ చెప్పాలి. ఏం కోరినా తక్షణం తీర్చాలిరా వరం, అతి సామైందిరా కాపురం, పెళ్లి క్షమించరాని నేరం. డోంట్ మ్యారీ హే, బి హ్యాపీ. డోంట్ మ్యారీ హే, బి హ్యాపీ ఏ ఏ ఏ. డోంట్ మ్యారీ హే, బి హ్యాపీ హో. Don't marry, hey, be happy, 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 happy. Vodura, sodara, arre pellante nurella mantara. Adara, badara, nu vellelli godilo padutura. Vodura, vodu.
అంతెందుకు? మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు. పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు, పళ్ళేక ఇంటిపోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్కపూట కూడా ఉండదనుకుంటా, కస్సు మనకుండా, బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిని తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడినాగు లాంటి వాణ్ణి వానపాము చేసింది. అది కాదురా అది అనకొండ. ఆ కయ్యాడి అమ్మ గోల కలిగించింది భక్తి యోగం. ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం. సంసారమే వెష్టని, ఇక సన్యాసమే వెష్టని. కాషాయమే కట్టాడురా, కట్టి కాశీకి పోయాడురా. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. ఏ ఏ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. హ్యాపీ 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 వద్దురా సోదరా, అది పెళ్ళంటే నూరెళ్ళమంటరా. ఆదరా బాదరా, నువ్వు పెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, నెవర్ బీ హ్యాపీ. ఎస్ 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 డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. హ్యాపీ 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 హ్యాపీ. హై రాత్రి ఫుల్లుగా తాకేసి ఒకటే గొడవ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అయ్యా సుబ్బారావు. ఏం మాట్లాడుకుంటారా వీళ్ళు? ఆఫీస్లో, క్యాంటీన్లో, బస్టాప్లో, ఫోన్లో ఎప్పుడు చూడు వాగుతూనే ఉంటారు. అవును సార్, భోంచేసేటప్పుడు మాట్లాడుకోవడం కుదరట్లేదని చాలామంది మధ్యాహ్నం భోజనం కూడా మానేశారు సార్. నిజమా? ఎస్ సార్. ఇంకా లాభం లేదు. ఎలాగైనా సరే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ కమ్, సిట్ డౌన్ ప్లీజ్. ఈయన రెవలాన్ కాస్మెటిక్స్ కంపెనీకి ఇండియాలో మార్కెటింగ్ మేనేజర్. పేరు సుందర్. ఊరు బందరా? ఈయన ప్యారిస్లో రెవలాన్ హెడ్ ఆఫీస్లో 10 ఏళ్ళు పనిచేసి ఇండియాకు వచ్చారు. వీళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో లిప్స్టిక్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి యాడ్స్ తయారు చేసే బాధ్యత మన కంపెనీకి ఇచ్చారు. రెవలాన్కి యాడ్స్ చేసే అవకాశం మనకు రావడం అంటే పాకడం కూడా రాని పిల్లలకి ఫారిన్ కార్ కొనిచ్చినట్టు అనమాట. అర్థం కాలేదా? ఓకే, ఇప్పుడు సుందరం గారు వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్తారు. ఇక్కడ ఉన్న అందరికి నమస్కారం అందామంటే మీరంతా నాకన్నా చిన్నవాళ్ళు. పోనీ గుడ్ మార్నింగ్ చెప్దామంటే టైం కాదు. గుడ్ ఈవినింగ్ నేను మందు కొట్టే ముందు మాత్రమే చెప్తాను. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. స్త్రీకి అందం ఎంతో అవసరం. ముందు కోటికి స్త్రీ అవసరం. అందం అనగానే ఆడవాళ్ల ముఖం గుర్తొస్తుంది. అందులో ముఖ్యంగా కళ్ళు, తర్వాత పెదాలు. నిజం చెప్పాలంటే నేను అసలు నా భార్య పెదాలు చూసే పెళ్లి చేసుకున్నాను. ఆవిడ మాత్రం ఈయన చూడకుండా చేసుకుని ఉంటుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ యాడ్ చూశాక ఆడవాళ్ళకి 5వ తనం ఎంత అవసరమో రెవ్లాన్ లిప్స్టిక్ కూడా అంతే అవసరం అనిపించాలి. మీరు నా నమ్మకాన్ని నిలబడతారని నమ్ముతున్నాను. నెక్స్ట్ టైం మీరు తయారు చేసిన కాన్సెప్ట్ చూడడానికి వస్తాను. గుడ్ బాయ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీ యూ. థ్యాంక్ యూ సార్. సీ యూ సార్. ఫైన్ సార్. హారిక, ఆయన చెప్పింది విన్నావుగా, ఈ యాడ్ చేసే బాధ్యత నీ మీద పెడుతున్నాను. ఐల్ డూ మై బెస్ట్. గుడ్. అది ఖచ్చితంగా వర్స్ట్గా ఉంటుంది. ఏంట్రా చూపు, కోపమా? కాదు, పగ. వీటికేం తక్కువ లేదు. కౌంటర్లు మాకు, కాన్సెప్ట్లు ఆవిడకినా? రే, లిప్స్టిక్ ఆడాళ్ళు వేసుకునేది, దాని గురించి వాళ్ళకి తెలుస్తుందా నీకు తెలుస్తుందా? అసలు లైఫ్లో లిప్స్టిక్ని ఎప్పుడైనా దగ్గర నుంచైనా చూసేవరా నువ్వు? అబ్బా, పెట్రోల్ వాసన. ఎలా వేసుకుంటారు దీన్ని? లిప్స్టిక్. అసలు దీన్ని పెదాలకి ఎందుకు వేసుకోవాలి? కళ్ళకేసుకుంటే? రెవలాన్ లిప్స్టిక్ పెదాలకే కాదు, మీ కళ్ళకు కూడా రంగునిస్తుంది. దీంతో మీ ప్రపంచం అంతా ఎర్రగా మారుతుంది. వాట్ ఎన్ ఐడియా! అభి,
నువ్వు సామాన్యుడు కాదురా. సార్ టిఫిన్ తెమ్మంటారా? ఇప్పుడేం వద్దురా. లిప్స్టిక్ చూసి దడుచుకున్నట్టున్నాడు. అప్పా మంట చి, ఇది వేసుకుంటే కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కానీ ముందు చూపొద్ది చిచి. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఒక గొప్ప విషయం తెలిసింది, లిప్స్టిక్ అనేది కళ్ళకి కాళ్ళకి వేసుకోకూడదు, పెదాలకు మాత్రమే వేసుకోవాలి. గుడ్ ఎక్స్పెరిమెంట్. tehalka.com. tehalkana. ఈ పేరు వినని మనిషే ఉండడు. నేనున్నాగా సీక్రెట్ మైకులతో పత్రికా రంగంలో సంచలనం రేపిన tehalka.com కి ఎలక్ట్రానిక్ పరికరాలు అందించింది మన తెలుగువారే అవడం మనకెంతో గర్వకారణం. ఇప్పుడు ఈ సీక్రెట్ మైకుల సృష్టికర్త ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం గారితో పరిచయం. బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం. సార్, అసలు మీకు థాట్ ఎలా వచ్చింది సార్? దీనికి ఇన్స్పిరేషన్ ఉందా లేక మీ అంతటే మీకే అనిపించిందా? చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టాలని ఆసక్తి ఉండేదా లేక ఖాళీగా ఉండడం మూలంగా అనిపించిందా? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గే కోనుకుంటాను. ఈ మౌనం సిగ్గువల్లో దగ్గువల్లో వచ్చింది కదమ్మా, మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ప్రతి మనిషికి తన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది, అది సహజం. అసలు నేను మొదట్లో పెళ్ళిళ్ళకి దినాలకి మైక్ సెట్ అరేంజ్ చేసేవాడిని. ఓసారి నా ఇద్దరు పెళ్ళాలు నేను వాళ్ళని ప్రేమాభిషేకం సినిమాకి తీసుకెళ్ళలేదని, నేను పడుకున్నాక నన్ను ఎలా చంపితే కేసు వాళ్ళ మీదకి రాకుండా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. పగరంతా ఎంతో అందంగా ఉండే నా పెళ్ళాలు పడుకున్నాక ఎంత భయంకరంగా ఉంటారా అని నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది, ఎక్కడో బేగంపేటలో మైకి పెడితే ఇక్కడ అమీర్పేటలో వినిపిస్తుంది, అలాంటిది ఇంట్లో మా ఆవిళ్లకు మైకి పెడితే ఆఫీసులో నేను వినలేనా అనిపించింది. అప్పుడే కనిపెట్టాను ఈ సీక్రెట్ మైక్. దిస్ ఈజ్ ది సీక్రెట్ మైక్. దీన్ని బెడ్రూమ్లో, బాత్రూంలో, ఆఫీసులో ఎక్కడైనా పెట్టచ్చు. ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉంది. కోడ్వాడ్ ఫోన్లో చెప్పాను కదా. ఓ, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. బాలసుబ్రహ్మణ్యం. అభిరామ్, ఈ కోడ్లవి ఎందుకు? సేఫ్టీ కోసం. అంటే ఒక్కసారి బైక్ చూడండి. ఎందుకు? విమానంలో నుంచి ఎవరైనా వినొచ్చు. మీరు మైక్ తెచ్చారా? మీరు క్యాష్ తెచ్చారా? యాక్చువల్గా ప్రపంచంలో ప్రతి మనిషికి తన గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది, అది సహజం. ఇన్ఫాక్ట్ ఇదంతా రాత్రి నేను టీవీలో విన్నాను. సారీ, ఎవరైనా మొదటి నుంచి చెప్పడం అలవాటైపోయింది. ఇది మైక్, ఇది రిసీవర్, ఇది యాంటెన్నా. ఈ సెట్ స్పెషల్గా జపాన్ నుంచి వచ్చింది. ఇండియాలో పనిచేస్తుందా? జోక్ మైక్. మరి నిన్న రాత్రి ఇది మీరే కనిపెట్టినట్టు చెప్పారు. అది కూడా ఉంది. మరి అదే చూపించొచ్చుగా. అది సరిగ్గా పనిచేయట్లేదు, చూస్తారా? వద్దు, మీరే ఉంచుకోండి. అయితే ఇది కొనుక్కోండి. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు ఎవరి మాటలు వినాలనుకుంటున్నారో వాళ్ళ టేబుల్ కింద ఈ మైక్ పెట్టండి, మీ టేబుల్ కింద యాంటీనా పెట్టండి, చెవిలో రిసీవర్ పెట్టుకోండి. నా ఆఫీస్లో 20 టేబుల్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం, 20 మైకులు తీసుకోండి. ఒకటి సరిపోదా? సరిపోతుంది. ఎలా? సింపుల్, ఒకరి టేబుల్ కింద ఈ మైక్ పెట్టండి, మీ ఆఫీసులో మిగతా వాళ్ళందరినీ అక్కడికే వచ్చి మాట్లాడుకోమనండి. జోకు మైక్. ఇది నేను టెస్ట్ చేయొచ్చా? మేడ్ ఇన్ జపాన్ సార్. నా డౌట్ దీని మీద కాదు, మీ మీద. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, రండి రండి. హలో ప్రేమ్, నేను స్వీటీని, కోటి నుంచి మాట్లాడుతున్నాను. డాడీ మమ్మీ ఈవినింగ్ ఊరెళ్తున్నారు, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. నీకోసం మనసు తలుపులు తెరిచి చూస్తూ ఉంటాను. అదే చేత ఇంటి తలుపులు కూడా తెరిచి ఉంచు. యు నాటీ ప్రేమ్. నీతో ఇంకా చాలాసేపు మాట్లాడాలనుంది, కానీ ఇందాక నుంచి ఎవడో వేస్ట్ ఫెలో గుడ్లు గుడ్లా నన్నే చూస్తున్నాడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, బాయ్. It's working.
ఐ నో. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఏంటిది లిప్స్టిక్ యాడ్? బొమ్మ బాగుంది, కాన్సెప్ట్ ఇంకా బాగుంటుంది. అసలు కాన్సెప్ట్ ఏంటి? ఒక అమ్మాయి పార్క్లో బెంచ్ మీద కూర్చుని తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి రకరకాల మూడ్స్ చూపిస్తాం, వెనక నుంచి వాయిస్ వస్తూ ఉంటుంది. ఆడపిల్ల పెదాలు ముడుచుకుని ఉన్నాయంటే బాధగా ఉన్నట్టు అర్థం. అవే పెదాలు విచ్చుకుని ఉన్నాయంటే ఆనందంగా ఉన్నట్టు అర్థం. ఆ పెదాలు మునిపంటి కింద నలుగుతున్నాయంటే కోపంగా ఉన్నట్టు అర్థం. కానీ ఒక అమ్మాయి పెదాలు అందంగా ఉన్నాయంటే మాత్రం వాటి మీద రెవ్లాన్ లిప్స్టిక్ ఉందని అర్థం. రెవ్లాన్ యాడ్ కలర్ టు యువర్ లైఫ్. హౌ ఇస్ ఇట్? వెరీ నైస్ మ్యామ్. వెల్ డన్ మ్యామ్. థాంక్ యూ. డోంట్ లెట్ మీ. ఓహ్ మై గాడ్. సారీ. ఎందుకు పని చేసావు? అచ్చో. వాట్స్ దిస్ లలిత? ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్. కొంచెం చూసుకోవాలి కదా, చూడు ఇప్పుడు ఏమైందో. ఐఎమ్ సారీ మ్యామ్. Add color to your life. Hello? Harika, come to my office. Ostran, sir. Sir. A lipstick ad me the concept ready ainda? Ain sir. Edi? Adi, complete chesanandi. Aithe teesurandi. Ippude dani meeda ink bottle padinda? ఇంకు పడింది, ఇడ్లీ తింటుంటే చట్నీ పడింది అని చిన్నపిల్ల కబుర్లు చెప్పదు నాకు. నిజంగానే ఇంక్ ఒలికింది సార్. 10 కోట్ల రూపాయల పబ్లిసిటీ ప్రాజెక్ట్ మీద ఇంకు బాటిల్ కాఫీ కప్పులు పెట్టుకుని పనిచేస్తున్నారా? పనిచేయడం రాకపోతే పర్లేదు, కానీ పని మీద గౌరవం లేకపోతే నాకు ఇరిటేషన్. 1వ తారీఖల్లా శాలరీ తీసుకుంటున్నాం, కనీసం 31వ తారీఖైనా పనిచేయొచ్చుగా. నేను నిజంగానే రెడీ చేశాను సార్. కథలు ఏమైనా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు, నా కాన్సెప్ట్ చాలు. నౌ యూ కెన్ గో. Color to your life. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది డాడీ. నీతో అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలమ్మా. ఏంటి? నీకు రామరాజు గారు తెలుసు కదా, నర్సాపురం. వాళ్ళ పెద్ద అబ్బాయికి నిన్ను అడుగుతున్నారు, రేపు మంచి రోజని చూసుకోవడానికి వస్తామన్నారు. ఏమంటావు? అప్పుడే పెళ్ళి. చూడమ్మా, పిల్లలకి 10 ఏళ్ల వరకు ఆటల్లో టైం తెలీదు, 20 ఏళ్ల వరకు చదువులో టైం తెలీదు, 30 ఏళ్ల వరకు పనిలో టైం తెలీదు. అప్పటికీ ఒంటరిగా ఉంటే ఆ తర్వాత ఏం చేయాలో తెలీదు. త్వరగా పడుకో, ఇవాళ అలాగూ లేట్ అయింది, రేపు ఆఫీసులో అయినా బాగా పడుకో, సాయంత్రం పెళ్లి చూపులకి ఫ్రెష్గా ఉంటావు. గుడ్ నైట్. గుడ్ నైట్. Please come, sir. Good morning, sir. Morning. మీ ఆఫీస్ ఎక్కడ? ఇక్కడ కాదా? ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ సార్. ఓహో, కమ్ 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 ఫాస్ట్. ఓఫో, ఏమైంది? ఇంకొక 5 నిమిషాలు అయితే రాహుకాలం వెళ్ళిపోతుంది, 10 నిమిషాలు అయితే మీటింగ్ కూడా అయిపోతుంది. ఏమవుతుంది, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. ఓకే. Harika, this is your big day. You can do it. Start chaddama. Oh, sure. Harika di. Oh, just then, sir. Any problem? No, not at all. Open the door. Kalapati indi. Harika idra. Pelli chusirana? Tanu chulo par edo otu vagatska. నీకు నచ్చదుగా? నచ్చాల్సింది నాకు కాదు, ఆయనకి. కిల్ సమ్ టైమ్. మా క్రియేటివ్ డైరెక్టర్ ఇంకా రాలేదు, ఈలోగా మా అభి ఏదో కాన్సెప్ట్ అనుకున్నట్ట. ప్లీజ్ గో అహెడ్. ఒక అమ్మాయి పార్క్లో బెంచ్ మీద కూర్చుని తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి పెదాలు ముడుచుకుని ఉంటే బాధగా ఉన్నట్టు, అవే పెదాలు విచ్చుకునున్నాయంటే ఆనందంగా ఉన్నట్టు అర్థం.
ఆ పెదాలే మునిపంటి కింద నలుగుతుంటే కోపంగా ఉన్నట్టు. కానీ ఒక అమ్మాయి పెదాలు అందంగా ఉన్నాయంటే మాత్రం వాటి మీద రెవ్లాన్ లిప్స్టిక్ ఉన్నట్టు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ద క్యాప్షన్ ఇస్ రెవ్లాన్ యాడ్ కలర్ టు యువర్ లైఫ్. వెల్ డన్ యంగ్ మ్యాన్, వెల్ డన్. థ్యాంక్ యూ సార్. హారిక కమ్, ఇప్పుడు హారిక కాన్సెప్ట్ విందాం. షూర్ సార్. నాది కూడా కొంచెం అలాగే ఉంటుంది, బట్ నా కాన్సెప్ట్ కంటే అదే బాగుంది సార్. దాట్స్ ద స్పిరిట్, ఐ లైక్ ఇట్. సీ యూ యంగ్ మ్యాన్. ఓకే సార్. ఈ మెటీరియల్ మొత్తం తీసుకొని మన ఆఫీస్కి వచ్చేసి. థ్యాంక్స్ రా. నా పరువు నిలబెట్టావు. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా తయారు చేసావురా? స్కెచ్ పెన్ వాడి. బాల్ పెన్ పనిచేయట్లేదా? హారిక నువ్వు రావడం కొంచెం లేట్ అయ్యేసరికి కంగారు పడిపోయినమ్మా, కానీ ఈలోగా మావాడు అదన కొట్టేశాడు. అన్నీ నా పోలికలే. ఇలా ఏం చూసావా? యాడ్ కలర్ టు యువర్ లైఫ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. కంగ్రాట్స్. థ్యాంక్స్. హారిక, నాలా కాకుండా ఏదైనా సొంతంగా ఆలోచించు. అది నీకు కంపెనీకి కూడా మంచిది. మ్యామ్, ఆ కాన్సెప్ట్ చూసారా? యాజ్ ఇట్ ఈస్ మొన్న మీరు చెప్పిందే. ఆయన మీ క్యాబిన్కి ఏమైనా వచ్చారా? చచ్చా, అదే లేదు. సేమ్ థాట్ అతనికి వచ్చింటుంది. లేదు మ్యామ్, నాకేదో అనుమానంగా ఉంది. అభి మంచివాడు కాకపోవచ్చు, కానీ చెడ్డవాడు మాత్రం కాదు. అమ్మా, ఇంత దూరం తీసుకొచ్చావేంటి మూర్తి? ఇక్కడికైతే ఎవరు రారు, చివరికి మన బాస్ కూడా. ఈసారి నువ్వు ప్లేస్ మారుస్తావని నాకు తెలుసు మూర్తి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఈరోజు మీ పుట్టినరోజా? పెళ్లి కుదిరిన రోజు. పెళ్లి కుదిరిందా? యా. మై గాడ్, నువ్వెందుకు భయపడుతున్నావు? నన్ను చేసుకునేవాడు కదా భయపడాలి. బాస్కి విషయం చెప్పారా? ఆయనక పెళ్ళిళ్ళు కుదరటో, ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలటో, ఇలాంటి శుభవార్తలు అలాంటి వాళ్ళకి చెప్పకూడదు. చెప్తే ఏడుస్తాడు. వాడు ఏడ్చే టైప్ కాదు, ఏడిపించే టైపు. నా గురించి అంత కరెక్ట్గా అలా చెప్పగలిగావు? ఏంటది స్వీట్? ఏంటంత డౌట్గా చెప్తున్నావు? ఇది ఆఫీసా, పుల్లారెడ్డి స్వీట్ షాపా? నీకు నెలకు 30,000 జీతం, రోజుకు 1,000 రూపాయలు. ఇలా రోజుకు గంట సేపు స్వీట్లు పంచిపెడుతూ ఇంకో గంట దాని టేస్ట్ గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తే నీ జీతం నీకు వచ్చేస్తుంది, కానీ మాకు బోల్డ్ అంత లాస్ వస్తుంది. ఆ లాస్తో పాటు బోనస్గా మా మీద జోకులు, సటైర్లు. అసలు నువ్వు ఇక్కడికి పనిచేయడానికి వచ్చావో, ఉప్పర్ మీటింగ్లు పెట్టడానికి వచ్చావో నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా పనప్ప చెప్తే ఇంకు బాటిల్ పడిందండి, పెన్సిల్ ముళ్ళు విరిగిపోయిందండి, పెన్ను పాళి పాడైపోయిందండి అని సొల్లు కబుర్లు చెప్తావు. మీటింగ్ ఏమైనా ఉందంటే మొదలైన గంట కానీ రారు మేడం గారు. అసలు నిన్ను కాదులే, నీలాంటి వాళ్ళని వెతికి మరీ తీసుకొచ్చాడు చూడు, అందుకు మా బాబాయ్నాడు. ఇన్నాళ్ళు నీకు పని రాదనుకున్నాను, బట్ ఇప్పుడు అర్థమైంది అసలు నువ్వు పనికిరావు. ఈ ఆఫీసులో దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో నీ వల్ల అంతే. నేను తర్వాత ఫోన్ చేస్తాను, బాయ్. కూర్చోమ్మా. ఏంటిది? నా రిజిగ్నేషన్ సార్. అర్థమవుతోంది, ఎందుకు ఇదని అడుగుతున్నాను. ఏమైందమ్మా, ఏంటి ప్రాబ్లం? మీ అబ్బాయి సార్. మొదట్లో ఆయన నన్ను తిడుతుంటే నా పని నచ్చలేదేమో అనుకున్నాను సార్, కానీ ఆయనకి నేను నచ్చలేదు. నేను మాట్లాడితే నాన్సెన్స్, నేను నవ్వితే న్యూసెన్స్, నేను తప్పు చేస్తే తిట్టమనండి, భరిస్తాను. కానీ నేనేం చేసినా తప్పంటే మాత్రం తట్టుకోలేను సార్. నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని గంటకోసారి తిడితే పడే ఓపిక నాకు లేదండి. ఐఎమ్ సారీ సార్. అసలు నేనేం చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకు చెప్తున్నానంటే నా తర్వాత వచ్చేవాళ్ళు కూడా నాలా సఫర్ అవ్వకూడదని. లీవ్ మీ సార్, ప్లీజ్. వాడి ప్రవర్తన నచ్చక మానేస్తున్నాను చెప్తున్నావు, కానీ వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో చెప్పలేదు. నాకు తెలియదు సార్. నాకు తెలుసు. నీకు వాడు 2 నెలల నుంచి మాత్రమే తెలుసమ్మా, కానీ వాడు నాకు 2 నెలల వయసు అప్పటి నుంచి తెలుసు. చిన్నప్పుడే అన్నయ్య వదినపోతే ఈ చేతుల మీదుగా పెంచాను వాడిని. వాడి ప్రాబ్లం వల్ల వాడికి అన్నీ ఎక్కువే, ఆస్తి, ఐశ్వర్యం, కోపం, ప్రేమ అన్నీ. ఎంత ఎక్కువ అంటే
చిన్నప్పుడు వాడి దగ్గర ఒక పిల్ల ఉండేది, అదంటే వాడికి ప్రాణం. అభి 10 ఏళ్ల వయసు అప్పుడు అది చచ్చిపోయింది. అంతే, లైఫ్లో మళ్ళీ కుక్క పిల్లని దగ్గరకు రానివ్వలేదు. వాడి కోపం, అది వాడిని వదిలేసి వెళ్ళిపోయిందని. ఇప్పుడు మీరు చూస్తున్న అభి అభి కాడమ్మా, వాడు వేరు, వాడు వేరు. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి జాలి వర్షం. నువ్వు నాన్న బెంగళూరులో, మేమంతా హైదరాబాద్లో, ఎందుకురా విడివిడిగా ఉండడం? అందరం కలిసి ఒకే చోట ఉండొచ్చు కదా. నాకు అదే అనిపిస్తుంది బాబాయ్. మీరు కూడా బెంగళూరు వచ్చేయండి. అంతేగాని తమరు మాత్రం హైదరాబాద్ రారు. ఎల్లుండి వాడి పుట్టినరోజు, మీరు తిట్టకండి. ఎల్లుండి పుట్టినరోజు అయితే ఇప్పటి నుంచే తిట్టద్దంటావేంటి? అరే చూడరా ఈ కార్ ఎంత బాగుందో. అది స్పోర్ట్స్ కార్ పిన్ని. నీ బర్త్డేకి మీ బాబాయ్ ఇచ్చే గిఫ్ట్ ఇదే. అదే, ఇంకా నయం పక్క పేజీ తిప్పలేదు. ఏ, అక్కడ విమానం ఉందిలే. నువ్వు ఇట్లాంటివే చెప్తుండు వాడికి. సార్ బాటిల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయండి, నేను వెరిఫై చేశాను. అదేంట్రా వాడు చొక్కా లేకుండా తిరుగుతున్నాడు? కొత్త ఫ్యాషనా? ఫ్యాషన్ కాదు పిచ్చి, దారిలో ఎవడో చొక్కా లేకుండా కనిపిస్తే వాడికి ఇచ్చేసాడు. డబ్బులు ఇస్తే సరిపోయేది కదా. ఆ క్షవరం కూడా అయింది. ఊరుకోండి మీరు మరి. మావయ్య గారు దారిలో పిల్లాడు వర్షంలో తడుస్తూ ఉంటే చూడలేక చొక్కా ఇచ్చాడు, అదేమన్నా తప్ప మీరే చెప్పండి. ఇలా గారం చేసే వాడిని జరగొడుతుందన్న. ఇందాక పొరపాటున పుట్టినరోజుకి ఏం కావాలంటే ఏ బట్టలో బూట్లో కొనుక్కోమని చెప్పాలా? ఈ బొమ్మ చూపించి కారు కొనమంటుంది. మీరే చూడండి మావయ్య గారు ఎంత ముద్దుగా ఉందో. వాడికి నచ్చిందా? వారికి ఎందుకు నచ్చదు, రేటే మనకు నచ్చదు. ఎంత ఉంటుంది ఏంటి? 25 లక్షలు. 25 లక్షలా? అది కూడా వెంటనే దొరకదండి. ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికోగానే రాదు. అది కాకుండా మోహన్ రావు, నువ్వు ఎప్పుడు బుక్ చేస్తావో నాకు తెలియదు. వాడు పుట్టినరోజు పొద్దున్నే కారు వాకిట్లో ఉండాలి అంతే. ఎవరు కావాలండి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మీరెవరు? నువ్వెవరు? నేను మోహన్ రావు గారి చెల్లెలు కూతుర్ని, ఏలూరు నుంచి వచ్చాను. నేను మోహన్ రావు గారి బాస్ మనవణ్ణి, ఇక్కడే ఉంటాను. ఆయన ఉన్నారా? లేరు. నీ పేరేంటి? మహేశ్వరి. బాల, చాలా ఓల్డ్గా ఉంది. ఏంటి అలా మొహం మీద తలిపేయడం మేనర్స్ కాదు తెలుసా? పేరు చెప్పగానే మొహం మీదే బాలేదని చెప్పడం కూడా మేనర్స్ కాదు తెలుసా? తెలీదు. నవ్వుతే బాగున్నా. బాయ్. దీర్ఘాయుష్మాన్ భావ. ఈ సంవత్సరం నుంచైనా తిరుగుళ్ళు అవి మానేసి శుభ్రంగా ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటూ బాగా సంపాదించి పైకి రావాలని దీవించండి. మీ బాబాయ్ చెప్పినవన్నీ చేసే నాకు వయసు ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో తెలియలేదురా, అందుకే అవేం పట్టించుకోకు. నా యవ్వనాన్ని కూడా నువ్వే ఎంజాయ్ చేయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ థ్యాంక్స్ తాతయ్య. బాయ్ బాబాయ్. రై, ఆ లైట్ వెళ్ళటం లేదంటా? వెళ్ళు. అలాగేనండి. రై, నువ్వు కూడా వెళ్ళు. రై, త్వరగా కానివ్వండి రా, బాబు వచ్చే టైం అయింది. ఖాళీగా ఉన్నాడు కదమ్మా, కారులో తిరుగుతూ ఉంటాడు, కనబడిన అమ్మాయిలతో డాన్సులు చేస్తూ ఉంటాడు. థ్యాంక్స్. నేను నేనుగా లేని నిన్న మొన్నలా,
లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేను నేనుగా లేని నిన్నమున్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ చిరును తేనె పట్టు రేగినట్టు వీడవిట్టు ఉనికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరేను నా మనసుని మరపున ముంచిన ఆవాన మీకెవరికి కనిపించదు ఏమైనా నేను నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఎందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేను నిజమేదో నాకు వింతే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కను రెప్పలకే మాటొస్తే నేను నేనుగా లేని నిన్న మున్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా షాపింగ్ వెళ్ళొస్తాను మాయ. త్వరగా వచ్చేయమ్మా, అసలు ఈ ఊళ్ళో కూరలు మంచి వాళ్ళు కాదు. మాయ చెప్పింది కరెక్టే. ఏంటి? మీకు 100 ఏళ్ళండి, ఇప్పుడే మా మావయ్య మీ గురించి చెప్తున్నాడు. కూర్చోండి. ఎవరు? బంగ్లా నుంచి నీకోసం వచ్చారు మాయ. అదే ఎవరు? అదే మాయ, నిన్న రాత్రి ఏం చేస్తారని అడిగితే ఖాళీగా తిరుగుతూ అమ్మాయిలతో డాన్స్ చేస్తారని చెప్పావే ఆయన. నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. ఏంటి బాబు, డబ్బులా? ఎంత? 25? 100? 1000? ఏంటిది? కాఫీ నేను తాను. ఏ కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. ఇదిగో బాబు. థ్యాంక్స్ అంకుల్. డబ్బు జాగ్రత్త బాబు. అందుకే అంకుల్, నా దగ్గర ఉంటే ఏమవుతుందో అని గమ్మును ఖర్చు పెట్టేస్తాను. ఏమండి, అది నా బ్యాగ్. తెలుసు, నేను షాపింగ్కి వెళ్తున్నాను రా. మీతోనా? ఏ బాగుండదేమో. ఒకసారి వస్తే కదా బాగుంటుందో లేదో తెలిసేది. బెంగళూరులో షాపులు త్వరగా మూసేస్తారా? ఏ ఇంత స్పీడ్గా వెళ్తుంటేను.
మీరేమనుకోనంటే ఓ మాట్లాడగనా? ఏంటి? నిన్న రాత్రి మీతో డాన్స్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారా? ఏంటే? అదే అమ్మాయిని. నువ్వే చెప్పావుగా ఖాళీగా ఉన్నాన్ని, అందుకే డాన్స్లు, పెళ్లి చేసుకోవడానికి కాదు. సారీ. పైక్ కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో. హాయ్. ఆ అబ్బాయి మీకు తెలుసా? నా ఫ్రెండ్. బాయ్రా. కమ్. దిస్ సైడ్. హాయ్ అభి. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. బాయ్. బాయ్. ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవట్లేదు. హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. లేటెస్ట్ డ్రెస్లు ఏమైనా ఉంటే చూపించండి ఈవిడికి. ష్యూర్. సీ దిస్ వన్ సార్. బిల్లుంది. బట్టలేవి? అభి. ఎందుకు? మీ పనులన్నీ మానుకుని నా కోసం చాలా టైం వేస్ట్ చేశారు. నిజం చెప్పనా? నాకు అసలు ఏ పని లేదు. ఇంత అందమైన అమ్మాయి ఒంటరిగా షాపింగ్కి వెళ్తే ఎవరైనా లైన్ వేస్తారేమో అని భయపడి కూడా వచ్చానంతే. అదేంటి అలా వెళ్ళిపోతున్నావు? ఇంత కష్టపడి తీసుకొచ్చాను, కనీసం గుడ్ నైట్ చెప్పవా? గుడ్ నైట్. అలా కాదు, ఇలా. She's beautiful. ఇందాక సరిగా ఆరలేదు అందుకని. కహానీలు చెప్పుకో. నేను కూడా ఒకప్పుడు అమ్మాయికి ఇలాగే లైన్ వేసేవాడిని, అందుకే నువ్వు కూడా అనుకున్నానంతే. ఏంటి, ఏం చేస్తున్నావు? వంట. కొంచెం మంట ఎక్కువైనట్టుంది. ఓ, టమాటా పప్ప. వెరీ గుడ్. ఆ అమ్మాయి పేరేంటి? ఏ అమ్మాయి? నువ్వు సైట్ వేసిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటి? మీనాక్షి. పేరు చండాలంగా ఉంది. అమ్మాయి అద్భుతంగా ఉంటుంది. అబ్బా, ఆ టమాటా పప్పుతో పాటు బంగాళాదుంప వేపుడు కూడా ఉంటే కుమ్మే చంతే. తర్వాత? తర్వాత ఏముంది? పెరుగన్నా. నేను అడిగేది అమ్మాయి గురించి. మీనాక్ష, అలా చాలా రోజులు చూశాక ఓ రోజు తెగించి. అరే, ఇండియా జింబాబే మ్యాచ్ వస్తుంది, చూడలేదా? తెగించి ఏం చేసావు? మీనాక్షి అని చెప్పేశాను. ఆ అమ్మాయి ఏమంది? కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఒకసారి నాకు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టింది. అప్పటి నుంచి మాట్లాడడం మానేశాను. కొట్టిందా? అప్పుడు నేను 8th class చదివేవాడిని. తను మా సోషల్ టీచర్. నన్ను కాదని కొన్నాళ్ళకి మా ప్రిన్సిపల్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అవును. ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? ఊరికే. కాదు, ఏదో ఉంది. అరే, పొయ్యి మీద కూరుంది. ఏయ్, పర్లేదు, ఉండి. మాడిపోతుంది. మాడ్ని, ముందు నువ్వు చెప్పు. ఏయ్, సచిన్ అవుట్. అరే, జింబాబే బ్యాటింగ్ చేస్తుంటే సచిన్ అవుట్ అవ్వడు కానీ, ముందు నువ్వు చెప్పు. మంచి మ్యాచ్ అభి, చూడ్ని. రాత్రికి రీప్లే వస్తుంది, ముందు నువ్వు చెప్పు. నిజంగానే సరదాకి అడిగానంతే. సరదాకా? ఇంకా నేనంటే ఇష్టం కాబట్టి అడిగామో అనుకున్నాను. ఓకే.
అభి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. ఎలా ఉంది? స్లోన్ అండ్ కర్టిస్ అని అమెరికాలో పెద్ద హ్యాడ్ ఏజెన్సీ. వాళ్ళ ఆఫీస్ ప్లాన్ ఇది. ప్లాన్ కూడా కాపీయేనా? ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలన్నా పబ్లిసిటీ కోసం బాంబే దాకా వెళ్ళక్కర్లేదు, మనమే డిజైన్ చేసి ఇస్తాం. ఇప్పుడు మనకున్నాయి చాలవట్రా. ఇది నా కోసం కాదు నాన్న, అభి కోసం. ఈ కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనమే తీసుకుంటున్నాం. ఇక్కడ దీనికేమైంది మహేశ్వరి, బాత్రూంలో మార్కర్ పెన్ ఉంది, కొంచెం తీసుకురామ్మా. అలాగే ఆంటీ. ఇది నీ క్యాబిన్. ఇక్కడ కాపీ రైటర్స్ ఉంటారు. ఇది క్రియేటివ్ డైరెక్టర్స్ రూమ్. ఇది బోర్డు మీటింగ్ కోసం హాల్. ఇవి రెండు రెస్ట్ రూమ్స్. ఈ ఏరియా అంతా ఎవరన్నా కలవడానికి వస్తే ఇది రిసెప్షన్. ఏమంటావు? ఐ థింక్ దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్. వాట్ యు సే? బాగుందిరా. బాగుందండి. అయితే ఈ ప్లాన్ ఓకే కదా, ప్రొసీడ్ అయిపోదామా? మహేశ్వరి, అందరికీ కొంచెం కాఫీ తీసుకురామా. అలాగే మోయ. మరి ఇదేంటండి? అర్జెంటుగా ఫోటో సెషన్స్ అవి చేయాల్సి వస్తే ఇది స్టూడియో అన్నమాట. ఓకే, యు లైక్ ఇట్? బాగుంది, మంచిది. దాగొస్తా. ఏనానా, ఓకేనా? మళ్ళీ ప్లీజ్ అభి, వదిలు, ఎవరైనా చూస్తా. అభి బడ్జెట్ ఎంత అవుతుంది? ఎంత? ఓ 50 lakhs అవుతుంది అన్న. రే, రేపు నువ్వు ఓసారి హైదరాబాద్ వచ్చి పేపర్ సైన్ చేయాలి. రేపా? కుదరదు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఒకసారి వెళ్ళిరా నాన్న, గొడవ చేస్తున్నాడు కదా. సరే తాతయ్య, వెళ్తాలే. దాట్స్ గుడ్. మెల్లిగా చెప్తే వింటాడు. తీసుకో. నువ్వు కాఫీ తాగటం ఎప్పుడు మొదలెట్టావురా? కోపం వచ్చిందా? సారీ. ఎవరైనా చూస్తారేమోనని ఎంత భయం వేసిందో తెలుసా? నీకు కోపం వచ్చిందేమో నేను ఎంత భయపడ్డాను తెలుసా? ప్లీజ్, అలా చూడకే, నాకు ఏడుపు వస్తుంది. ఏయ్, నెయిల్ పాలిష్ చేసుకునే పద్ధతి ఇదేనా? మీ ఇంట్లో కాటన్ ఉందా? ఇవాళ రాత్రి పొద్దున కిచెన్లలో కాదు, కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. ఏంటి? రాత్రి 12 అందరూ పడుకున్న తర్వాత సిగ్నల్ ఇస్తాను, నువ్వు గార్డెన్లోకి వచ్చే. ఎందుకు? నువ్వు మరీ అలా అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టం. తాతగారు మీకోసం వెయిట్ చేస్తున్నారు బాబు. ఓకే అంకుల్, బయటి రా. గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు పొద్దున హైదరాబాద్ వెళ్తున్నాను. ఎప్పుడు వస్తావు? 3 రోజుల్లో వచ్చేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. మహి, వచ్చేప్పుడు నీకోసం ఏం తీసుకురాను? చార్మినార్. అదమ్మరు, చెప్పేది పూర్తిగా విను. చార్మినార్ దగ్గర గాజులు అమ్ముతారు, చాలా బాగుంటాయి. ఓకే, తీసుకొస్తాను. గుడ్ నైట్. అభి, అక్కడ దిగ్గానే నాకు ఫోన్ చేయి. తప్పకుండా చేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మహే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మహి. ఏంటి మోయ?
నా జీతం నెలకు 4,000. నేను ఇక్కడ 35 నుంచి పనిచేస్తున్నాను. నాలాంటి వాళ్ళు 5-600 మంది ఆయన దగ్గర పనిచేస్తున్నారమ్మా. వాళ్ళ వంశానికి, ఆస్తికి, అంతస్తుకి అభి ఒక్కడే వారసుడు. అతను ఒక పుట్టినరోజుకి అయ్యే ఖర్చుతో ఓ మధ్యతరగతి కుటుంబం 10 బతుకుతుంది. దూరా నుంచి చూస్తే ఆకాశం భూమి కలిసినట్టు అనిపిస్తాయమ్మా, కానీ అది అబద్ధం. అలాగే మన అవుట్ హౌస్ కిటికీలోని చూస్తే వాళ్ళ బంగ్లా కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది, అది కూడా అబద్ధమే. అంత డబ్బున్న అందరితో మామూలుగా ఉండటం వాళ్ళ మంచితనం. వాళ్ళెంత చనువిచ్చినా మనం ఉండాల్సిన చోట ఉండటం మన సంస్కారం. నేను ఇదంతా ఎందుకు చెప్పానో నీకు అర్థమైంది అనుకుంటాను. దేవుడు కొందరు కొన్నిస్తాడు మహి. నీకు అందం ఇచ్చాడు, నాకు డబ్బు ఇచ్చాడు. జోకులొద్దు, నేను సీరియస్గా అడుగుతున్నాను. నేను సీరియస్గానే చెప్తున్నా. నువ్వు అందంగా లేవా? నాకంటే అందమైన అమ్మాయిని ఎప్పుడూ చూడలేదా? చూశాను, కానీ ప్రేమించలేదు. అదే ఎందుకని? ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. నీ చుట్టూ అంతమంది అమ్మాయిలుంటే నేను మాత్రమే ఎందుకు నచ్చాను? అంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను, కానీ ఎంత ఇష్టమో చెప్పగలను. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది.
జరగని వింతేమి కాదే ఇది. పరిమళం వెంట పయనించి పరుగు తడబాటు పడుతోంది. పరిణయం దాకా నడిపించే పరిచయం తోడు కోరింది. నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణం ఇది. తెలీదు బాబు, మొన్నే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అయ్యగారికి కూడా చెప్పకుండా ఉద్యోగం మానేశారని అందరూ చెప్పుకుంటున్నారు బాబు. మా బావగారు దీని చిన్నప్పుడే పోయారు. మా చెల్లెలే పెంచింది. కిందటేడాది అది కూడా మొన్నటిదాకా హాస్టల్లో ఉండి చదువుకుంది. ఎదిగిన ఆడపిల్ల కదా అని నేనే తీసుకొచ్చేశాను. నాకు ఇది తప్ప వేరే ప్రపంచం లేదు. దానికి నేను తప్ప ఇంకో మనిషి తెలియదు. మాకు కట్నాల మీద పెద్ద ఆశ లేదండి. పిల్ల మంచిదైతే చాలు. అమ్మాయి మాకు నచ్చింది. అలాగేనండి, చాలా సంతోషం. మంచి రోజు చూసి బాబు. ఏం జరుగుతుంది ఇక్కడ బాబు? సారీ అంకుల్, నేను కొంచెం తాగున్నాను. ఏంటిదంతా? మహిళ చూసుకోవటానికి. లేవండి, మీరు లేవండి బాబు. అంకుల్ సారీ బాస్, నువ్వెవరో నాకు తెలీదు. మహి నేను ప్రేమించుకున్నాం. తలదించుకుంటావంటే చెప్పు. మీరు లేవండి, కమాన్ ప్లీజ్ గో ప్లీజ్. లేవండి లేవండి, మీరు కూర్చోండి బాబు. అంకుల్ ఇలా రా బాబు, పక్కెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. పక్కన మాట్లాడేదేం లేదు, మనంతా ఓపెన్. అది కాదు బాబు, మీరు ఇప్పుడు గొడవ పెడితే తాంబూలాల దాకా వచ్చిన సంబంధం తప్పిపోతుంది. మీకేమైనా పిచ్చెక్కిందా? నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను అంటుంటే ఆ సంబంధం తప్పిపోతుంది అంటారేంటి? మీరా? మీకు మేము సరిపోతామా? అది మీ అనుమానమా, అభిప్రాయమా? మీ తాతగారికి తెలిస్తే ఏం చేస్తారు? చంపేస్తారా? ఇప్పుడే తెలుసుకున్నారా? ఇప్పుడు ఎందుకు బాబు అదంతా? ఇప్పుడే ఇప్పుడే తేలాలి. మీ డౌట్ వచ్చింది కదా, నేను తీరుస్తాను. రండి. ఎలా కనిపిస్తున్నాను మీకు? డబ్బు ఉంది కదా అని అమ్మాయిలు గాయలో వీ చెప్పేసి తిరిగేసి వదిలేస్తాను అనుకుంటున్నారా? నాకు అదంటే ప్రాణం, దానికోసం చచ్చిపోతాను. అది నన్ను కాదని వేరే చేసుకుంటే దాన్ని చంపేస్తాను. మై రా బాబు. మా తాతయ్య గురించి మీ అందరికంటే నాకు బాగా తెలుసు. నువ్వు రా. నా మాట విను బాబు. వినను. ఇప్పుడు నేను ఎవరి మాట విన్నాను? అందరు నా మాట వినాలి. మైరా, నువ్వంటే ఇష్టమని అంతమంది ముందు చెప్పాను. నేనంటే ఇష్టమని మీ మామయ్య ఒక్కడితో చెప్పలేకపోయావా? ధైర్యం లేదా? నేనంటే నిజంగానే ఇష్టం లేదా? మా అమ్మ పోయిన తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా ఏడవలేదు తెలుసా? నేను నాకు డబ్బుంటమే ప్రాబ్లం అయితే చెప్పు మహి, అన్నీ వదిలేసి వచ్చేస్తాను. కానీ నన్ను మాత్రం నువ్వు వదలకే. నువ్వు లేకుండా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. Thank you.
లేచారు సార్. అభి, అభి, ఈ డాక్టర్లకే తెలియదురా కష్టమన్నారు, కానీ ఈ తాతయ్య అంటే నీకెంత ఇష్టం వాళ్ళకి తెలియదు కదా. నీకేం కాదు, నీకేం కాదురా నాన్న, నాకు ఇక ఓపిక లేదురా, ఓపిక లేదు. ఈ కళ్ళతో మీ నాన్న చావు చూశాను, మీ అమ్మ పోవటం చూశాను. నీకేదన్నా అయితే నేను తట్టుకోలేనురా నాన్న, తట్టుకోలే. మహీకి ఎలా ఉంది తాతయ్య? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు కోలుకో. మహీ ఎలా ఉంది? ఈరోజు సాయంత్రం పెళ్లి చేసుకున్నంత ఆరోగ్యంగా ఉంది. 10 రోజులుగా నువ్వు కళ్ళెప్పుడు తెరుస్తావని ఎదురు చూస్తున్న నన్ను వదిలేసి ఆ అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతున్నందుకు నాకు కోపంగా లేదురా. కానీ నువ్వు ఇలా ఉంటే ఒక్కసారి కూడా నిన్ను చూడటానికి రాలేదే. అలాంటి అమ్మాయిని ఇష్టపడుతున్నందుకు బాధగా ఉందిరా. ఆ అమ్మాయి అంటే ఇష్టమని నువ్వు ఇంతమందితో చెప్పావు. నువ్వంటే ఇష్టమని తను వాళ్ళ మామయ్య ఒక్కడితో చెప్పలేదు. ఆడపిల్లలు అంతేరా, ఎంత తొందరగా ప్రేమిస్తారో అంత తేలిగ్గా మర్చిపోతారు. నువ్వెవరో తెలియని వాళ్ళు కూడా వచ్చి నువ్వు త్వరగా కోలుకోవాలని బొకేసించి వెళ్ళారు. కానీ నా దగ్గర 25 సంవత్సరాలు పనిచేసిన వాడు మాత్రం ఈ శుభలాగిచ్చి వెళ్ళాడు. వాళ్ళు అంతేరా, జీతం ఇస్తే పనిచేస్తారు, బోనస్ ఇస్తే ప్రేమిస్తారు, ఇంతకంటే మంచి ఉద్యోగం దొరికితే వదిలేస్తారు. నిజంగా అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉంటే అసలు పెళ్లి ఒప్పుకుంటుందా? నీకు ఆ రోజు అడ్రస్ దొరికింది కాబట్టి నిశ్చితార్థం ఆపావు, ఈరోజు స్పృహ వచ్చింది కాబట్టి వెళ్ళి పెళ్ళి ఆపుతావు. అంటే నువ్వు ఆపితే ఆగుతి, లేకపోతే అలాగే జరిగిపోతావు. అభి, నాకు ఇప్పటివరకు ఇవ్వటమే కానీ అడగటం అలవాట్లేదు. కానీ నీకోసం మొదటిసారిగా వెళ్ళి అతను అడుగుతాను, నీ మేనగోడల్ని నా మనవడికి ఇచ్చి చేస్తావా అని. వద్దు తాతయ్య. వద్దు తాతయ్య, అమ్మా నాన్న లేకుండా ఇన్నేళ్లు బతికాను, ఒక అమ్మాయి లేకుండా మిగతా జీవితం బతకలేనా? వద్దు. ఆ క్షణంలో వాడు అమ్మాయిని వదిలేశాడు అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది వాడు అసలు అమ్మాయిలనే వదిలేశాడు. నేను ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నువ్వు వాడిని గౌరవించకపోయినా పర్లేదు, కానీ అసహించుకుంటే మాత్రం నేను తట్టుకోలేను. వాడు నా అన్న కొడుకు, నేను భుజాల మీద ఎత్తుకుని పెంచిన కొడుకు. సార్, హారిక మేడం చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి 2 గంటలైంది, ఏం మాట్లాడుకుంటున్నారు టెన్షన్గా ఉంది సార్. కబీ కబీ అభితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఈ పాటికి తెలుసుకుని ఉంటుంది. అంటే తీసేస్తారంటారా? పిచ్చోడా, నా చిన్నప్పుడు పాలల్లో చెంచా పంచదార తక్కువ వేసిందని పని మనిషిని తీశాడు మా బాబాయ్. వస్తోందండి. చూసావా మొహం ఎలా మాడిపోయిందో? మా బాబాయ్ తలుపులేసి చితక్కొట్టేసి ఉంటాడు. సుబ్బారావు ఆ పిల్లని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందయ్యా. మీరు ఫీల్ అవ్వకండి సార్, మనం మాత్రం ఏం చేయగలం? పోనీ టాలెంట్ లేదా అంటే ఉంది, ఏవో చిన్న చిన్న యాడ్లు అవి చేసుకోవడానికి పనికి వస్తుంది. ఈ ఘోరం నేను చూడలేకపోతానయ్యా. ఊరుకోండి సార్, మీ బాధ నేను చూడలేకపోతున్నాను. ఆ అమౌంట్ ఏదో నువ్వే సెటిల్ చేసి. అలాగే సార్. అదే చేత్తో రికమెండేషన్ లెటర్ రాసి పంపించు, సంతకం పెడతాను. పాపం వేరే చోట జాయిన్ అవడానికి పనికి వస్తుంది. ఎంతైనా మీది జాలిగుండే సార్. నీకు తెలుసుగా సుబ్బారావు, ఆడవాళ్ళు అంటే నాకు ఎంత గౌరవం. ఎస్ సార్. ఏంటిది? నాకు ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషనా? బాబాయ్ నేను సస్పెండ్ చేయలేదా? లేదు, మేనేజర్గా ప్రమోట్ చేశారు. మేనేజర్గానా? మరి నేను? మిమ్మల్ని సస్పెండ్ చేశారు. నన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కువ షాక్ అవ్వద్దు, ఆ లెటర్ చదువుకోండి. మిస్టర్ అభిరామ్, యు ఆర్ సస్పెండెడ్. మిస్టర్ అభిరామ్, యు ఆర్ సస్పెండెడ్. మిమ్మల్ని సస్పెండ్ చేశారు. హే, రోడ్డు కట్టంగా దున్నపోతులా? ఏంటది ఈ దున్నపోతేనండి? నేనంటుంది దాన్ని కాదు, నిన్ను. బట్టలు తత్తుకో, ఇంట్లోంచి వెళ్ళిపోదాం. ఏమైందిరా? మీ ఆయనతో నాకు పడదు, నా ఇంటికి వెళ్దాం పద. మళ్ళీ ఏం చేశారు? నన్ను ఉద్యోగంలో తీసాడు. నిన్ను తీసేశారా? అవును.
కూరలో కరేపాకు తీసేసినట్టు, చార్లో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. రాత్రి అనక పగల అనక ఆఫీస్లో టేబుల్ లాగా 24 గంటలు అక్కడే ఉండి పనిచేసినందుకు ఫైనల్గా నాకు ఇచ్చిన గౌరవం ఇది. వద్దు పిన్ని, ఇంకా అనవసరం. నిన్ను చూడ్డానికి కూడా ఇంటికి రాలేను, ఎందుకంటే ఒకే ఓరలో 2 కత్తులు ఉండలేవు. ఉంటే బాబాయ్ ఉండాలి, లేకపోతే నేను ఉండాలి. అయితే బాబాయ్ని పంపించేద్దాం. ఏంటే నువ్వు, వాడేదో అన్నాడని నన్ను వదిలేస్తావా? చాకలాడు చెప్తే రాముడు సీతను వదిలేచ్చు, కానీ నా కొడుకు చెప్తే నేను మిమ్మల్ని వదిలేయకూడదా? కాంతం, శాంతం, వాడు వచ్చి ఎంతసేపు అయిందో, వెళ్ళి కాఫీ తీసుకురా. ఎరా, నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? ఆడపిల్లలు నిన్ను చూస్తే వణికిపోవాలా? నువ్వు కాకపోతే మాకెవరన్నారు చెప్పు. నువ్వే ఇలా కోపడి వెళ్ళిపోతానంటే మేము ఎవరికోసం బతకాలరా? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని నేను మాట అనకూడదా? నువ్వు పైకి రావాలని తిడతానే కానీ ఫీల్ అవ్వాలని తిడతానా? ఎప్పుడు తిన్నాడో ఏమిటో, పొద్దున్న చేసిన ఉప్మా కాకుండా మళ్ళీ ఫ్రెష్గా చేసి పట్రా, వెళ్ళు. టెలిగ్రామ్ లాగా అక్కడ గొడవ కానీ ఇక్కడికి వచ్చి చెప్పేయడమేనా? నా ఇష్టం. ఏంట్రా నీ బోర్ ఇష్టం? నువ్వు ఏడిస్తే నేను చూడలేనన్న. దుర్మార్గుడా. ఎర్రర ఉప్మా చేయనా, తెల్లర ఉప్మా చేయనా? ఉప్మాలా ఉండే ఉప్మా చేయి. పిన్ని, నువ్వు వెళ్ళకు. నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తానరా? నువ్వు వెళ్ళి పంచుడు. రే, ఇది మీ తాతగారి హయాం కాదు. ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చామంటే గదిలో పడే తాళం వేసేస్తాను. అయినా ఆఫీసే నీదిరా, నీకు ఉద్యోగం ఏమిటి? కావాలంటే నా కుర్చీలో కూర్చో. ఎవరి కుర్చీలో కూర్చోవలసిన కర్మ వాడికేంటి? వాడికని ఓ కుర్చీ వేయించండి. అది ఎలా కుదురుతుంది? అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఒక్కటే ఖాళీగా ఉంది. అసిస్టెంట్ మేనేజరా? నేను చేస్తే చేయను. సార్, మేనేజర్ గారు రమ్మంటున్నారు. నీకు ఫోన్. నీకా? నాకు కాదు, నీకు. హలో. నేను సార్ బాలసుబ్రహ్మణ్యం అని. హలో సుబ్బారావు గారు, ఆ లెటర్ నేను పంపించాను. సార్, నేను బాలసుబ్రహ్మణ్యం అని. ఓ, గోపాలరావు గారు మీరా? మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్, కానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటి? మీ కమ్యూనిటీ మొన్న ఒక ఆవిడకి మైకమ్మాను సార్. తర్వాత తెలిసింది ఆవిడ ఎస్పీ గారి వైఫ్ అని. తర్వాత ఏమైంది? ఏమవుతుందో నాకు తెలుసు సార్, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఏంటి? ఏం లేదు. ఇప్పటిదాకా నీకోసం వెయిట్ చేసి ఇంకా రావేమో అనుకుని నేను బయలుదేరిపోతున్నాను. సారీ మ్యామ్. ఎందుకు ఇంత లేట్ అయింది? అక్కడ ఫ్యాక్స్ మిషన్ పనిచేయట్లేదు మ్యామ్. అది నాతో చెప్తే ఇక్కడి నుంచే ఫ్యాక్స్ చేసేవాళ్ళం కదా. నాకు ఐడియా రాలేదు మ్యామ్. అలాగే ఈ 2 అర్జెంట్గా ప్యారిస్కి ఫ్యాక్స్ చేయి. అలాగే మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు షూ వేసుకుని రావడం నేర్చుకో. మీరు షూ వేసుకున్నారో లేదో చూడాలంటే ఆ ఇంటి టేబుల్ కింద దొరకటం ఎందుకు? మిమ్మల్ని కాలు టేబుల్ పైన పెట్టమనొచ్చుగా. అతనికని తెలివితేటలేవు, దీని వెనకాల ఏదో కుట్రుంది. ఏమైంది మ్యామ్? టేబుల్ కింద బ్యాలెన్స్ ఎవరైనా ఉన్నారేమో అని చూసా. యు ఆర్ ఏ జీనియస్ మ్యామ్. కమ్, లెట్స్ గో. మార్నింగ్ బాబాయ్. మార్నింగ్. నీతో ఇంపార్టెంట్ విషయం చెప్దామని పిలిచారా బాబు. ఉల్లిదోస తీసుకురామా. ఓకే సార్. ఇదిగో అలా అని మొత్తం ఉల్లిపాయలు వేసేయద్దు, సగం ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని దోశ దోరగా వేయించు. అలాగే. ఆయిల్ తక్కువ, చట్నీ ఎక్కువ. ఓకే సార్. అది మొన్న మనం చేసిన యాడ్. హలో. హలో. నాది మైన్ మై సెల్ ఫోన్. హలో. నేను సార్ బాలసుబ్రహ్మణ్యాన్ని. ఓ, మీరా? ఏంటి మధ్యన కనిపించట్లేదు, ఎలా ఉన్నారు? నా పరిస్థితి ఏం బాగలేదు సార్. మొన్న పోలీసులు తీసుకెళ్లి కుళ్ళ పొడి చేశారు. నా ఇద్దరు పిల్లలు నేను పోతే ఎల్ఐసి పాలసీ ఎవరికి రావాలో తేల్చుకోవడానికి కోర్టుకెళ్లారు. నాకు ఆక్సిజన్ పెట్టారు,
నర్సు నవలు చదువుకుంటుంది. చదువుకుంటే పర్లేదు, పేజీకో యాపిల్ తినేస్తుంది. ఇంకో గంటలో ఇంట్రాగేషన్ సెకండ్ రౌండ్ మొదలు పెట్టడానికి ఇన్స్పెక్టర్ వస్తారన్నాడు. నన్నేం చేయమంటారు సార్? ఇన్ని కష్టాల మధ్య బతుకుండా ఏం సాధిస్తారు బాలసుబ్రహ్మణ్యం గారు? అంటే నన్ను ఆక్సిజన్ తీసేయమంటారా? మరీ డైరెక్ట్గా ఎలా చెప్పనండి, మీకు ఎలా సౌకర్యంగా ఉంటుందో అలా కానిచేయండి సార్కి. ఇందాక నేను చెప్తున్నది బాబు, ఉల్లిదోశ ఇంకా రాలేదు. నన్ను అసలు మాట్లాడనివ్వా, వచ్చినప్పటి నుంచి ఒక శుభవార్త చెప్దాం అనుకుంటున్నాను. 1 మినిట్ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. మనకి రెవలాన్ కాంట్రాక్ట్ ఓకే అయింది. ప్యారిస్ వచ్చి వాళ్ళ చైర్మన్ కలవమన్నారు. అక్కడ బడ్జెట్ అది మాట్లాడుకుంటే ఇక్కడ మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్యారిసా? అంత అర్జెంట్ అయితే నాకు కుదరదు. అందుకే ఆ అమ్మాయిని పంపిస్తాను. మరి నేను? ఆ అమ్మాయికి ఎలాగో అసిస్టెంట్ అవసరం. నీకు అభ్యంతరం లేకపోతే. అసిస్టెంటా? ఏం వెళ్ళవా? అభి, మనం స్కూల్ పిల్లలాగా ఇలా కొట్టుకుంటూ ఉంటే చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. మనిద్దరం ఫ్రెండ్స్గా ఉండలేమా? ఓకే, నేనేమైనా తప్పు చేశాను నువ్వు అనుకుంటే ఐమ్ సారీ. లెట్స్ బి ఫ్రెండ్స్. మే ఐ హెల్ప్ యూ సార్? కెన్ యూ చేంజ్ మై సీట్ ప్లీజ్? ష్యూర్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. హాయ్, మీరేనా ఇండియా నుంచి వచ్చింది? ఐఎమ్ అభి. హారిక. ఐఎమ్ లవంగం. ఎస్ లవంగం. అంటే సూరిబాబు లవంగం. హలో. దీన్ని పెక్ అంటారు. ప్యారిస్లో అందరూ ఇలాగే పలకరించుకుంటారు. ఎలా ఉంది కొత్త పలకరింపు? బాగుంది. మీరు మొహం కడుక్కుంటే ఇంకా బాగుంది. లెట్స్ గో. లుక్, ఇది ఇండియా కాదు, ప్యారిస్. ఇండియాని టేప్ రికార్డులో పెట్టి 50 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కమా. 1 మినిట్. దీన్ని ఎస్కలేటర్ అంటారు. ఓ, బహుశా ఇండియాలో మీరు ఎక్కడా చూసిండ్రు. దీని మీద మనం నిలబెడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తుంది. ఓ, జాగ్రత్త. కమా, లెట్స్ యాన్. మీకు ఇటువంటి అన్ని బాగా అలవాటు అనుకుంటా. అఫ్ కోర్స్. ఒక టైర్ ఉండ, 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఎయిర్పోర్ట్లోనా? నవ్వు ఎక్కువైనట్టుంది. ప్యారిస్లో. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా. మిస్సెస్ లవంగం ఏం చేస్తుంటారు? నన్ను లవ్ చేస్తుంటారు. మీది లవ్ మ్యారేజా? యా. ఆవిడది కూడా ఇండియానా? నో, తను ఇక్కడ అమ్మాయి. 5 ఏళ్ల క్రితం నేను ఇండియా నుంచి వచ్చిన కొత్తలో అనుకోకుండా పరిచయం అయ్యా. ఇట్స్ ఎ లాంగ్ లవ్ స్టోరీ. నో టాక్సీ. హలో, యా స్పీకింగ్. యా, నో నో, ఇంపాసిబుల్, ఐ కెనాట్ కమ్. యు నో హాలిడేన్? యా యా, ఎగ్జాక్ట్లీ. ఏ, నేను ఇంకా ఎక్కలేదురా. యువర్ కీస్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇక్కడ టాక్సీ డ్రైవర్లు చాలా స్పీడ్. అవునండి, అడ్రస్ చెప్తే చాలు, ఎక్కేదాకా కూడా ఆగరు. రూమ్ కీస్ అవి తీసుకున్నారు కదా, రండి. రేపు 10 o'clock రెవలాన్ వాళ్ళతో మీటింగ్ ఉంది. 10 o'clock అంటే ఇండియాలో 11 o'clock వెళ్తే కుదరదు. ఇక్కడ టైం అంటే టైం. 10 o'clock మనం అక్కడ ఉండాలంటే 9 o'clock ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంటే 8:50 కింద ఉండాలి. అంటే 8:45 లిఫ్ట్లో ఉండాలి. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. సారీ, అవతలాల గదిలోకి వచ్చేప్పుడు డోర్ నాక్ చేయడం మేనర్స్ అని తెలీదా? నారూమ్ అనుకున్నాను. నువ్వు పెద్ద ఎలిజబెత్ రానివని హోటల్ మొత్తం ఇచ్చేస్తారు నీకు. అసలు నిన్ను కాదు, కనెక్టింగ్ రూమ్స్ ఇచ్చినందుకు ఆ లవంగాన్ని అనాలి. వాణి తర్వాత అనొచ్చు, ముందు టవల్ కట్టుకో, చూడలేకపోతున్నావు. ప్లీజ్ డూ కమ్. హలో హలో, షీఈస్ హారిక. హాయ్. హలో, ఐ యామ్ భగత్.
please take a seat. Mr. Abhiram. Hello. Nice to meet Hello. You. Hello. Nice to meet you. Hi. Hello. Hi. Abhi, see you later. Okay. Well, Nerv, I would like to present you the details of a plan. What's your name? Abhi. Nancy. So what do you think of it? Do you think we need to add anything more? Okay then, my colleague will tell you the details of the budget. Okay. Actually, I think after next month would be the ideal time for the launch. Okay, we'll meet after lunch. Okay. Mamu, you think about it? Sir, get time. What's your name? Matlerve. Pathi court contract. Pothi me baba mundu enta asayam untundo telsa. Nen cheppedi. Nuve cheppakaledu. Oh God. Nancy tho coffee tagadaniki kabulu cheppadaniki raledu ikkadiki manam. Asalu em jarugindi? Suit esukon teragane saripodu. Vaatiki suit ayya panu kuda chestu undali. Kani sopra. Are. What are your plans to launch Preflon in South India? Yeah. Let me explain you the actually I'll finish this presentation. Your product is quite new to our country. There are two regions in our country. నీకు అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే నోట్ నుంచి మాట్లాడలేదు తెలుసా నాకు? ఇప్పుడు అర్థమైందా నీకు? పొద్దున్న నేను ఎందుకు మాట్లాడలేకపోయాను? సేమ్ థింగ్ నాన్సీ అది. అరే విందే, మీదడిపోతుంది. ఏంటి, సూట్ వేసుకుంటే సూట్ అయ్యే పనులే చేయాలా? నువ్వు కూడా సెంట్ కొట్టుకుంటే సరిపోదు. డీసెంట్ గా బిహేవ్ చేయడం నేర్చుకో. Excuse me. Hi. Meeting baa jarigindaa? Baane jarigindi. Abba ikkada? Oka amma dinner ki pilichindi. Dinner ka? Alaho sari dinner ki velle paathu gelliga Paris lo fix avalsi vachindi. Hey, enti ala vachcha? Aa ammayi tho dinner ki velthe nannu dinestundi. Bye sir. Pada. Bye sir. Bye. Intelligent fellow. ఈ బ్రిడ్జ్ అవతల ప్యారిస్ మొత్తానికి బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం నేను మా ఆవిడ ఫస్ట్ టైం ఇక్కడే కలుసుకున్నాం. నాకు మీ ఆవిడ ఒకసారి చూడాలనుందండి. తప్పు. అంటే అలా కాదండి, జస్ట్ ఒకసారి చూసి మాట్లాడదాం. మీరు వెళ్ళండి, నేను రాను. అసలు చూడవలసిందంత అవతలే ఉంది. అక్కర్లేదు, నాకు ఇదే బాగుంది. ఇదే ఏది, ఈ చెట్లు, ఈ రోడ్డు, ఈ ట్రాఫిక్. అవతల ఇంకా బాగుంటుంది అంటున్నారు కదా. మరీ అంత అందంగా ఉంటే నేను చూడలేను. అభి, ఇప్పటి వరకు బానే ఉన్నారు కదండి, సడన్ గా ఏమైంది? ఏం లేదు, ఏదో ఉంది. ఒంట్లో బాగాలేదా? బానే ఉంది. మరి ఎందుకు రావట్లేదు? నాకు నీళ్ళు అంటే భయం. ఏంటి? నాకు నీళ్ళు అంటే భయం. నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళు కూడా భయమే, అందుకే వంతెన కట్టారు. నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం అడుక్కోవాలి. ఏం జరిగింది? చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఎస్కర్షన్ గండిపేట వెళ్ళాం. అక్కడ మేమందరం కలిసి దొంగ పోలీస్ ఆడుకోవాలనుకున్నాం. నా బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అవుట్ అయ్యాడు. వాడు దొంగ, నేను పోలీస్. దొంగ దాక్కోవాలి కదా, ఎక్కడ దాక్కోవాలో తెలియక పక్కనే ఉన్న చెరువులో దాక్కున్నాడు. అంటే వాడు మీకు దొరకలేదన్నమాట? నాకే కాదు, ఎవ్వరికీ దొరకలేదు. బాగా ఆడాడు కదా. సారీ. అప్పటి నుంచి నాకు నీళ్ళంటే భయం. అయితే మా ఫ్రెండ్ చిన్నప్పుడు స్నానం చేస్తూ హీటర్ ముట్టుకొని షాక్ కొట్టి చచ్చిపోయింది. అలాగే నేను స్నానం చేయటం మానేశానా? అది వేరు, ఇది వేరు. గురుగారు,
మీకు నీళ్లు చూస్తారే కదా భయం, చూడొద్దు, కళ్ళు మూసుకున్న వెనకాల ఫాలో అయిపోయి చెప్తాను. అలా నేను రాలేను సార్. ఎందుకు రాలేరండి? మీకు నీళ్ళు అంటే భయం, నాకు మా ఆవిడంటే భయం. నేను రోజు ఇంట్లో కళ్ళు మూసుకొని పడుకోవట్లా, రండి చెప్తాను. వద్దు సార్ ప్లీజ్. వచ్చేసాము, సగం దూరం వచ్చేసాము. ఇంకా సగం ఉంది కదా. వచ్చేసాం వచ్చేసాం. హే, వన్ మినిట్, ఈ ఫౌంటైన్ దగ్గర నిలబడండి, ఫోటో తీస్తాను. ఏంటిది, హీరోయిన్ బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ వదిలేస్తావు? ఎందుకు సార్ అంత టెన్షన్? ఇదేమన్నా ఇండియా అనుకున్నారా జేబు తెలియకుండా పర్సు కొట్టేయడానికి? ప్యారిస్ సార్, ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత తిరిగి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది, మీరు కానివ్వండి. ఓకే రెడీ, కమ్ ఆన్ స్మైల్. ఫోటో వచ్చింది. బ్యాగ్ పోయింది. అమ్మో నా బ్యాగ్. ప్యారిస్ లో ఎవరు కొట్టేస్తారు సార్? సంవత్సరం తర్వాత వచ్చి ఇక్కడే ఉంటుంది. బ్యాగ్ ఉంటుంది సార్, కానీ అందులో డబ్బులు ఉండవు. ఎందుకండి అంత ఫీల్ అవుతారు? మా డబ్బులు ఉన్నాయిగా. మీ డబ్బులు కూడా అందులోనే ఉన్నాయి సార్, అందుకే అంత ఫీల్ అవుతుంది. ఎవడో బ్రిడ్జ్ దాటితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు, నరికేయాలండి. ఎందుకులేండి. ఏ అభి, ఈ డ్రెస్ చూడు, చాలా బాగుంది కదా. డ్రెస్ చూస్తే సరిపోదు, దాని కింద ఉన్న రేటు చూడండి, వాసిపోద్ది. బ్యాగ్ పోకుండా ఉంటే కొనేవాళ్ళం కదా. బ్యాగ్ ఉన్నా కొనలేము. ఇదేమన్నా ఇండియా అనుకున్నారండి చీప్ డ్రెస్లు దొరకడానికి? ప్యారిస్ చాలా కాస్ట్లీ. లవంగం గారు, ఇంకొకసారి ఇండియా గురించి ఏమన్నా అన్నారంటే మీ బాడీలో ఏ ఒక్క అంగం కూడా పనిచేయదు. డ్రెస్ బాగుంది కదా, పద. డబ్బులు లేకుండా డ్రెస్ ఎలా కొంటారు? కొనడానికి డబ్బులు ఉండాలి, కొట్టేయడానికి అవసరం లేదు. కొట్టేస్తారా? ఇప్పుడు ఆ విషయం పేపర్లో వేస్తారా? మ్యామ్, హియర్ ఇస్ యువర్ డ్రెస్. థాంక్ యూ. అభి, can you pack this for me please? Abhi, okay, thank you. Excuse me. Yeah, I need some running shoes. Okay, try these. Yeah, these are fine. Lace kattukondi. Enduku kattukunna tarvata try cheddam ani adugutam. Tarvata 1 2 3 ani moodu ankalu lekka pedtanu. Pari podam. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్గా ఉంది, పరిగెడుతుంటే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, వీ లైక్ దీస్ షూస్, వీల్ జస్ట్ రన్ అండ్ సీ. థ్యాంక్ యూ. అభి, ఏం చేద్దాం? రెడీ, 1 2 3. హలో. Hey, stop! Police! Come fast! Are you... Abhi? Shoes are good, Master. Pargetta is very suffering. Huh? Where did you? Ammu! Police! Are you ready? Why did you get here? What? Did you get here to get here? When I went back, I went back to Paris. పాప లవంగం గారు ఏమైపోయారో ఏంటో, ఈ పాటికి మసాలా లేసి నూరుతూ ఉండుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నీకు ఈ డ్రెస్ బాలేదా? చాలా బాగుంది. ఏమైంది, నీకేం అనిపించట్లేదా? ఏంటి, మనం పరిచయం అయిన తర్వాత ఫస్ట్ టైం నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడింది ఇదే. నిజంగా ఈరోజు పార్టీ చేసుకోవాలి. నువ్వు ఓవర్ చేయద్దు. నువ్వు నవ్వితే బాగుంటావు. May I help you? కాఫీ తాగదామా? వద్దు. ఏ? కాఫీ నాకు నచ్చదు. తాగితే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. 2 coffees please. Okay. ఏంటి? ఏం లేదు. I'm not a thief. I'm not a thief. Leave me please. I'm not a thief. Leave me. Thank you. కాఫీ తాగడానికి అంత ఆలోచించాలా? కాఫీ తాగడానికి కాదు, బిల్లెల కట్టాలని ఆలోచిస్తున్నాను. లవంగం గారు వచ్చారా? నేను ఖచ్చితంగా రాలేనని ఫిక్స్ అయినట్టున్నారు. అబ్బాయి అదేం లేదండి, కూర్చోండి. బాగా అలసిపోయినట్టున్నారు. ప్యారిస్ ఎంత పొడుగుంది ఏంటండి బాబు, రోజు కార్లో తిరుగుతుంటే తెలియటం లేదు. కాఫీ తాగుతారా? ఏదో ఒకటి తెప్పించండి, ఏమీ తగ్గకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. ఓకే, హలో, 1 more coffee please. వాళ్ళు మిమ్మల్ని ఇంకా తరుగుతున్నారా? నాకింత ఫాలోయింగ్ ఉందని ఇప్పుడే తెలిసింది బాబు. ఏమండి, మేము ఇప్పుడే వస్తాం. మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, కాఫీ మాత్రం త్వరగా వచ్చేలా చేయండి. ఓకే. షూ తీసి రిలాక్సింగ్గా తాగొచ్చు. ఓ థ్యాంక్ యూ.
What is this? Bill. They paid, no? No. Amma baboy. Abhi, ఏం చేద్దాం? There's no place. Let's go. ఇంకొకసారి బుక్ చేసావంటే పరిగెత్తుకుంటూ ఇండియా వెళ్ళిపోతాడు. ఏంటి ఇది? కాదు, వేరే రూట్ ఏమైనా ఉందేమో కనుక్కుందాం. అక్కర్లేదు, నా కళ్ళలోకి చూడు, నా చేయి పట్టుకో. నీళ్లు, బ్రిడ్జ్, రోడ్, ఏమీ వద్దు, నా కళ్ళలోకి మాత్రమే చూడు. పదా. కదిలించకే కవ్వించకే ప్రేమ నా మనసుని మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా సారి ఆశలకి చూపవా పూలదారి చినుకల్లె చేరి వరదల్లె మారి ముంచేస్తే తేలేదెలాగా తడి జాడలేని తమ గుండిలోని దాహాలు తీరేదెలాగా లేని పోని సయ్యాటతో వెంటాడకే ప్రేమ పలకరిస్తోంది నన్ను అలవాటు పడిన ఎద చీకటింత సరి కొత్త వేగు వైరావా కిరణాలు పడని తెర చాటులోని చేంతలా మురిపించకే ప్రేమ నీ కనులలో వెలగని
కూరగాయల చిలిపితనమా, చిరునవ్వులోని స్వరమా, నా తలుపు తట్టి కదిలించకే కౌవించకే ప్రేమ. Darling, Mr. Lavangam. Please come. Hello sir. ఎందుకు వచ్చారు? మా ప్రాజెక్ట్ ఓకే అయింది చెప్దామని. ఫోన్లో చెప్పొచ్చుగా? రేపు ఇండియా వెళ్ళిపోతున్నాం, ఓసారి చూసినట్టు ఉంటుందని చెప్తే నేనే వచ్చానుగా. ఈ ఇండియన్స్ అదే ప్రాబ్లం డార్లింగ్, చెప్పా పెట్టకుండా వచ్చేస్తారు. సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని. నాకు ప్రైజ్లన్నా సర్ప్రైజ్లన్నా అసహ్యం. ముందు చెప్తే మాకు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి, అవి చేసుకుంటాం కదా. షీఈస్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా. ALDA. కొంచెం బుద్ధిగా ఉంటుంది, ఏమనుకోకండి. ప్లీజ్ మేక్ సమ్ టీ డార్లింగ్. షూర్ షూర్, వన్ మినిట్. టీ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. Darling, tea? No. For my sake, darling. No. Sarasam. Photos chala baunai. Tea baaleda? Baun sir. Sir, naaku chinna doubt. Enti? Prati photo lonu mee aavidu mimmalni ettukundi. Meer eppudu aavidu ettukoleda? Try chesanu. Doctor lu oddanaru. Ye aavidu pregnant ah? Kaadu. Aavidu ettukunte nenu patient avutanani. Oh. Mee ullo vastamandi? Alage. Kavalante ippudaina Paris randi. Alage. Maa intiki raakandi. Ha? Bye, ma'am. Bye. 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 Bye, sir. That side door. That side. Sir, నాకు ఒక డౌట్. ఇంకెందుకు లేటు, అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? యా. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. సార్ బాయ్. నన్ను ట్రై చేయండి. నా వల్ల కాదు. ఏంటి అప్పుడే వెళ్ళాలా? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నీతో కలిసి 1 వీక్ ఎలా ఉండాలా అని చాలా టెన్షన్ పడ్డాను తెలుసా, కానీ వచ్చాక అసలు టైమే తెలియలేదు. ఈ ఊళ్ళో ఏదో ఉంది. ఊళ్ళో కాదు, నీలో ఉంది. పోనీ ఉండిపోదాం. ఉండి ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం. పాప్కార్న్ అమ్ముకుందాం. పోనీ పర్ఫ్యూమ్స్, కాండమ్స్. సారీ సారీ సారీ, ఈఫిల్ టవర్ దగ్గర ఈతపళ్ళు అమ్ముదాం, వెరైటీగా ఉంటుంది. నచ్చిందా? మనం ప్యారిస్ వచ్చి ఈఫిల్ టవర్ చూడకుండానే వెళ్ళిపోతున్నాం, ఎవరికైనా చెప్తే నవ్వుతారు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. కమ్. స్పెషాలిటీ ఉంది. ఏంటి? పగల పర్ఫ్యూమ్ బాటిల్లో ఉంటుంది, రాత్రి షాంపెయిన్ బాటిల్లో ఉంటుంది. నేను ఎవరినైనా ప్రేమిస్తే ఇలాంటి చోట్లనే ఐ లవ్ యూ చెప్తాను. ఎందుకు? ఇంత ఎత్తులో అయితే నో చెప్పలేదు కదా. మరి నువ్వు? నాకు ఛాన్స్ లేదు. ఏ? నాకు ఆల్రెడీ నిశ్చితార్థం,
అయిపోయింది. మరి స్వీట్లు ఎప్పుడు పంచుతున్నావు? అవి పంచినందుకేగా ఆ రోజు అంత గొడవైంది. ఆర్ యు సీరియస్? నాకెందుకు చెప్పలేదు? మన ఇద్దరి మధ్య ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు. ఇంత కష్టపడి మీరు రావాలా బావు గారు? ఒక్క ఫోన్ చేసింటే నేనే వచ్చేవాడిని కదా. మొదటి శుభలేఖ మేము ఇవ్వడమే ఆచారం. ఏమ్మా, అమ్మాయి ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళిందండి. మేము వస్తున్నామని తెలీదా? అర్జెంటుగా ఏదో మీటింగ్ ఉంటేను వెళ్ళక తప్పలేదు. నువ్వేమిటి ఇంట్లోనే ఉన్నావు, చదువు మానేసావా? మీరు వస్తున్నారని స్కూల్ మానేశాను అంకిల్. ముందు మీ అక్కన ఉద్యోగం మానేయమను. అయినా ఆడాళ్ళు ఉద్యోగం చేయాల్సిన అవసరం మనకేంటండి? ఖాళీగా ఉంటావు ఎందుకని? ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి బావగారు. ఇప్పుడు పాలేళ్ళు పెరట్లో ఉండాలి, గుడ్లు పాకలో ఉండాలి, మగాళ్ళు పొలంలో ఉండాలి, ఆడాళ్ళు ఇంట్లో ఉండాలి. అయినా 500 ఎకరాల పొలం, ఎకరం ఇల్లు, 2 కొడుకులు, పెద్ద కోడలు ఇంటి పట్టున ఉండదంటే మొత్తం వాల్యూ బాదు కదండి. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. అదే దాందే ఉంది, మానేస్తుందండి. ఉద్యోగమా పెళ్ళే? ఎంత మాట చదవమంటారా? చదవండి. స్వస్తి శ్రీ చాంద్రమాలయ్య గారు. అయ్యా, ఆ సంస్కృతం అంతా మనకు అర్థం కాదు. 8వ తారీఖు ఎన్నింటికి ఎక్కడ ఇది చెప్పండి చాలు. శుద్ధపాద్యమి శుక్రవారం ఉదయం 11 గంటలకు అంతర్వేది నరసింహస్వామి వారి సన్నిధిలో. ఒక్క నిమిషం. మా వాడు పుట్టినప్పుడే బారసాల పెద్ద తిరుపతిలోను, అక్షరాభ్యాసం చిన్న తిరుపతిలోను, పెళ్లి అంతర్వేదిలోను చేస్తామని మా ఆవిడ మొక్కుకుందండి. అందుకని ఈసారికి ఇలా గానిచ్చేద్దాం, ఏమంటారు? అలాగే తప్పకుండా. అంతర్వేదంటే? మీరేం కంగారు పడద్దమ్మా, 2 రోజుల్లో మా 2వ వాడిని పంపిస్తాను. ఆడు మిమ్మల్ని దగ్గరుండి తీసుకొస్తాడు. మీరు పెళ్లి కూతురు తీసుకురండి చాలు, మిగతా ఏర్పాటు మేము చూస్తాం కదా. మీ అబ్బాయి ఎందుకులేండి, మేమే వస్తాం. మీకోసమనే కాదు, మేం కూడా ఇక్కడ కార్డులు అవి ఇచ్చుకోవాలి కదా, అందుకే వాడిని పంపిస్తున్నాను. ఆడికి కొంచెం కోపం ఎక్కువ, ఏమన్నా అన్న పట్టించుకోకండి. భలేవారే, మీ అబ్బాయి ఒకటి మా అబ్బాయి ఒకటినా? చూస్తావేంటే, బొట్టెట్టిచ్చేయి. అమ్మాయికి చీర కట్టుకోవడం వచ్చు కదా. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి? క్యాజువల్ లీవ్ కావాలండి. క్యాజువల్గా లీవ్ ఎందుకు? అది మా ఆవిడ పుట్టింట్లో దింపి రావడానికి 2 రోజులు లీవ్ కావాలండి. 2 రోజులు ఎందుకు? ఒకరోజు వెళ్ళడానికి, ఒకరోజు రావడానికి. ఒకే రోజు వెళ్ళరావడం కుదరదా? అదేంటండి, ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం కదా. చా, 30వ తారీఖు నుంచి 1వ తారీఖు ఎన్ని రోజులు పడుతుంది? ఒక్కరోజు. మరి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు? 29 రోజులు. అవుట్డేటెడ్ సామెతలు చెప్పకు. ఒక్కరోజు లీవ్ ఇస్తాను, ఇష్టమైతే దింపేసరా, కష్టమైతే నువ్వు కూడా అక్కడే ఉండిపో. అభినవ్ సార్, నా క్యాబిన్ కి రమ్మను. ఆయన రాలేదండి. ఎందుకు రాలేదు? అది గుడ్ మార్నింగ్ హారిక. గుడ్ మార్నింగ్ సార్. యు డిడ్ ఎ స్ప్లెండిడ్ జాబ్. థాంక్ యూ సార్. పారిస్ 2 సక్సెస్ అయినందుకు రెవలాన్ వాళ్ళు రేపు ఈవినింగ్ పెద్ద పార్టీ అరేంజ్ చేశారు. రియల్లీ? ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థాంక్ యూ సార్. ఈ లోపు ఆ డీటెయిల్స్ ఒకసారి ఇస్తే ఐ విల్ గో త్రూ దెమ్. అవి ఇంకా రెడీ అవ్వలేదు సార్, అభి రాలేదు. సో ఇట్స్ ఓకే, మాకు ఇది మామూలే. వాడు 3 బాగాలేకపోతే 4-5 రోజులు ఎవరిని కలవాడు, ఎప్పుడు మాట్లాడో ఏంటో. ఓకే ఓకే. ఎవరు కావాలండి? సార్ ఉన్నారా? ఆఫీస్లో ఉంటారండి. నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. అయితే తెలియదండి. అదే ఆయన ఉంటే లేరుండో? అది ఆయన కాదు. ఏంటంటే తోసుకొచ్చేస్తున్నారు, చాలా బలంగా ఉందండి, మాట్లాడుతుంటే గెండుకొచ్చేస్తుంది. ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఇవాళ ఉప్మా తినాలనిపించింది. ఉప్మా తినాలంటే ఆఫీస్ మానేయాలా? పొద్దున్నుంచి ఉప్మా చేయడం నేర్చుకుని కరెక్ట్గా చేసేసరికి ఇదిగో ఈ టైం అయింది. పోనీ రేపు వస్తున్నావా? రావట్లా. ఏ, రేపు పెసరెట్టు తినాలనుకుంటున్నాను. ఎల్లుండి? నా ఆఫీస్ నా ఇష్టం, నేను రాను.
నీ కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కారణాలు చెప్పక్కర్లేదు, కనీసం రావట్లేదు ఒక ఫోన్ చేయొచ్చుగా. నా ఫోన్ పనిచేయట్లేదు. అబద్ధం చెప్పడం ఎంత తేలికో, నిజం దాచడం అంత కష్టం. అభి, నేనేం దాచట్లేదు. దాస్తున్నా. అయినా మన ఇద్దరి మధ్య ఏముందని దాచడానికి? మనం ఏమైనా ఫ్రెండ్సా, పార్ట్నర్సా, లేకపోతే? నీకు నిజం చెప్పడానికి ధైర్యం లేదో ఇష్టం లేదో నాకు తెలీదు, కానీ అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు. నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే ఐమ్ సారీ. జరిగిందంతా మర్చిపోదామని నేను అన్ను, కానీ ఒకటి, నువ్వు ఇదివరకట్లా ఆఫీస్కి రావాలి, అందరితో సరదాగా ఉండాలి, అంతే. ఇది నువ్వు ఆర్డర్ అనుకున్నా నాకే అభ్యంతరం లేదు. ఇవి పెళ్లి కొడుకు తమ్ముడు కోసం చేస్తున్నాను, నువ్వు ముట్టుకోకు. వాడెక్కడో ఇవన్నీ తినేస్తాడా? వాడు వీడు అనకూడదు, తప్పు. బావగారు అని పిలవాలి. అసలే వాళ్ళది పల్లెటూరు, పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. మర్యాదలు అవి సరిగ్గా లేకపోతే బాగోదు. రాగానే కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి. అర్థమైందా? చూడు. నమస్కారం అండి. రామరాజ్ గారు రెండో అబ్బాయి అండి, నరసాపురం. అలాగా తీసుకు. అన్నయ్య సూపులకు వచ్చినప్పుడు నేను కొంచెం బిజీగా ఉండి రాలేకపోయానండి. కూర్చో. అన్నయ్య చెరువులు చూస్తుంటాడండి, నేను పెట్రోల్ బంకులు చూస్తానండి, అందుకే అంతా నన్ను బంక్ సీన్ అంటారండి. మంచినీళ్ళు తాగుతారా అండి? ఏసీలో వచ్చాను కదా మా దాత ఇట్లా. నేను బంక్ సీన్ మాట్లాడుతున్నాను. అవతల ఎవరు? ఏంట్రా అట్టం కిరసాలు కలిపమ్మే, గొడవ అయిపోద్దేమో. ఎలా తెలుస్తుందిరా, కొనివాడు రుచి వస్తాడేంటి? పెట్రోల్లో కిసనాలు కలిపితే పొగ్గు ఎక్కువ వస్తుంది కదండి. అది వెనకాల వచ్చేవాడు తెలుస్తుంది, కానీ బండి నడిపేవాడు తెలియదు కదా. నాన్నగారు వాళ్ళు ఎలా ఉన్నారు బాబు? బిజీగా ఉన్నారండి, పెళ్లి పనులు కదా. కాఫీ తాతారా? అక్కర్లేదమ్మా, మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమ్మని పంపించారండి. టీ తాతారా? బుద్ధి ఉండాలి నీకు, వద్దా నుంచి చెప్పాలి. ఇందాక నుంచి కాఫీ కాఫీ అని పేనాలు తోడెత్తాను. విజయవాడలో తాగాను, కోదాడలో తాగాను, సూర్యాపేటలో తాగాను, ఇదన్నా దానికి తాగితే బలం రావడానికి. మీ చుట్టాలందరికీ బస్ చేశారంట కదండి, మేము కూడా ఇక్కడ 100 మంది కార్డులు ఇవ్వాలండి. అవి ఇచ్చేసి 4 రోజుల తర్వాత అందరం కలిసి బయలుదేరిపోతామండి. గుమ్మడికాయలు అన్నట్టు అది కింద బయలుపోతామని ఇందాక నుంచి టెన్షన్తో చచ్చిపోతాను నేను. వదిన్ గారు ఆఫీస్కి వెళ్ళారండి. అవును బాబు. అక్క, మీ మర్ది కొంచెం పిచ్చిందే బాబు. ఏంటో మాటలు. అతను భోజనానికి రాడా? పిలిచాను. వచ్చాడు. నమస్కారం అండి. నమస్తే, రా బాబు కూర్చో. వదినా, బంక్ సీన్ మీ మరిదినండి. హలో. చాలండి, మిమ్మల్ని ఫోటోల్లో చూడటమే. బాగున్నారా? చాలని చెప్పాను కదా, అయినా ఒడ్డీ చేస్తారండి. నేనండి చిన్నపిల్లన్నా, ఎంత తెలీదా? అన్నయ్య మిమ్మల్ని స్పెషల్గా అడిగినట్టు చెప్పమన్నాడండి. అవేయండి. ఆడు మీ ఫోటో చూసిన దగ్గర నుంచి తెగల్లో ఉసేసేస్తున్నాడు. పప్పు చాలా బాగుంది, వదిన్ చేశారా? ఇదా, దీనికి కాఫీ పెడతారాదు. పర్లేదు, అన్నయ్య కాఫీ తాగడు, ఎప్పుడు టీనే. వీడే ఇలా ఉన్నాడంటే వీడు అన్నయ్య ఎలా ఉంటాడు? గుడ్ మార్నింగ్ సార్. హాయ్. కళ్ళు పళ్ళు లిప్స్ లిప్స్టిక్ అన్నీ ఓకే, బొట్టు సైజ్ కొంచెం తగ్గించు, కత్తిలా ఉంటాం. బై ది బాయ్, గుడ్ మార్నింగ్. హలో కళ్యాణి. ఇంత బరువులు మోస్తే ఎలా కళ్యాణి? చూడాలా చిక్కిపోయావు, ఇలాంటి పనులని వేరే వాళ్ళకి అప్పచెప్పేసే. ఓకే. హాయ్ లలిత, రాత్రే రాశా నీ మీద కవిత, రేపొద్దునే తీసుకొచ్చి చదువుతా. అవును, నేను లేని ఇన్ని రోజులు ఆఫీస్లో ఎలా ఉన్నారు? చాలా డల్గా ఉన్నాం సార్. రియల్లీ? మీరున్నప్పుడు తిడతారనుకునేవాళ్ళం, కానీ మీరు తిట్టినా చాలా స్వీట్గా ఉంటుంది సార్. దొంగ, పైకి కనపడవు కానీ నువ్వు కూడా. అసలు మిమ్మల్ని అందరినీ ప్యారిస్ తీసుకెళ్తే బాగుండేది. ఏం చేస్తాం, ఆంటీతో వెళ్లాల్సి వచ్చింది, అందుకే నీకోసం ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చా. థ్యాంక్ యూ సార్. నీకోసం చైన్ తీసుకొచ్చా. థ్యాంక్ యూ సార్. మరి నా కోసం ఏం తెచ్చారు సార్? నేను వచ్చాను చాలదా కళ్యాణి, అమ్మాయికి చూడ అయిపోయింది. టూర్ బాగా ఎంజాయ్ చేశారా సార్? ఆంటీతో ఎంజాయ్మెంట్ ఏంటి,
ఎంతసేపు ఫైల్స్ రూల్స్ అని ఒకటే నస. పని చేసి చేసి జ్వరం వచ్చేసింది నాకు. ఇంకా తగ్గలేదా? అమ్మాయిలతో ఉప్పర్ మీటింగ్ ఏంటి? ఉప్పర్ మీటింగా? రామరామా, మధ్యలో ఆయన పేరెందుకు? ఇక్కడేం చూస్తున్నారు? కమాన్ గోయిన్ వర్క్. ఏ, ఏంటది? పర్ఫ్యూమ్ సార్ ఇచ్చారు. గిఫ్ట్. కాబోయే ఎండిని పట్టుకుని ఎన్ని మాట్లాడిందే కుళ్ళు. అభి మనతో మాట్లాడితే చూడలేదు. పాపం అభి ఎంత ఫీల్ అయి ఉంటాడో కదా. పాపం అభి. అబ్బో, నాకు ఫీలింగ్ వచ్చేస్తుందేంటి? ఈ దెబ్బలేంటి స్వప్న? అందరికీ శుభలేఖలు ఇచ్చేశారు. నిన్నటి నుంచి ఇంటికి చుట్టాలు వస్తున్నారు. నాకు భయం వేసి మన విషయం నాన్నతో చెప్పేశాను. దాంతో ఆయన కోపం వచ్చి. ఊరుకో స్వప్న, ప్లీజ్. గురువారం పొద్దున్నే 11 గంటలకు నా పెళ్ళి. ఏదొకటి చేయి మూర్తి, ప్లీజ్. నేనేం చేయను స్వప్న. కనీసం నా శవాన్ని చూడటానికి కూడా రాలేవా నువ్వు? అబ్బా, కొంతమంది ఇంతే ఏడుస్తూ పుడతారు, ఏడుస్తూ బతుకుతారు. పాపం. ఏంటది? పారిస్ బడ్జెట్ ఫైల్. ఏంటిది? పారిస్ బడ్జెట్ ఫైల్. ఏం చేస్తున్నా? ఈ ఫైల్ బాగా స్టడీ చేసి మన కంపెనీకి పేరు తీసుకొస్తాను. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నా? నేనా? ఇందాక అమ్మాయిలతో జోకులు నవ్వులు. నువ్వేగా అందరితో సరదాగా ఉండమన్నా? సరదాగా ఉండమన్నాను, సరస వాడమనలేదు. సరసమా? దానికి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తెచ్చావా? అబద్ధం చెప్పాను, ఇందాక వస్తూ కోటీలో కొన్నాను. సాయంత్రం పార్టీలో కూడా ఇలాగే ఉంటావా? లేదు, వేరే డ్రెస్ వేసుకొస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి ప్లీజ్. అలాగే. Just give me love, baby, I want it now. Baby, just give me love, baby, I want it now. Hey, అందమైన పామలు, అరె లేత మెరుపు తీగలు. Hey, అందమైన పామలు, లేత మెరుపు తీగలు. చుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మొహాలు. అయ్యో రామ, ఈ బామ్మ పలెము తెస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ పలెము తెస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. హే, అందమైన బామ్మలు, లేత మెరుపు తీగలు. చుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ, ఈ బామ్మ వల్ల ముద్దస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ వల్ల ముద్దస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. Baby, just give me love. Oh, baby, just take it now. Baby, just give me love. వచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది. ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించైనా, నా కమ్మని కౌగిట్లో నిన్ను బంధించేసైనా, అరే ముద్దుల మీద ముద్దులు పెట్టి బిక్కిరి బిక్కిరి చేసైనా, హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా. అయ్యో రామ, ఈ బామ్మ పొల ముద్దస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ పొల ముద్దస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. హే, అందమైన బామ్మలు, అరే లేత మెరుపు తీగలు. Thank you.
I want it now. ఎర్రని బుగ్గలకి వేసైన కాలాన్ని, నీ గుంపుల సంపులకి ఒక మన్మథ బాణాన్ని. ఎన్నో ఎన్నో అందాలున్నా ఈ లోకంలో చున్నారి, అన్నిట్లోకి నువ్వే మిన్నా కథ సుకుమారి. అయ్యో రామ ఈ బామ్మ తెగ ముద్దస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ తల ముద్దస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. హే అందమైన బామ్మలు లేత మెరుపు తీగలు, అందమైన పాములు లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ ఈ బామ్మ మల ముద్దస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ మల ముద్దస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. బాబాయ్ పిన్నే, గొంత ఎండిపోతుందే, అబ్బా తల పగిలిపోతుంది, కడుపులో మంట, చచ్చిపోతున్నానే పిన్నే. ఏమన్నా తాగుతావా? రాత్రి తాగిన చాలదా? అబ్బా నా లోపల ఎవడో తిరుగుతున్నాడు బాబాయ్. వాడి పేరు జానివాకర్ణ. తల బద్దలు అయిపోతుంది బాబాయ్. దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. తీసుకో. ఇప్పుడు ఎలా ఉందిరా? భయంకరంగా ఉంది. ఇందాకడికన్నా బెటర్ అన్నమాట. ఏంటి పిన్ని, ఏమైంది? ఉల్లిపాయలు తరిగావా? సారీ, ఇంకెప్పుడు తాగనులే. నా మీద కోపం వచ్చింది కదా. నువ్వేమైపోతావని భయంగా ఉందిరా? నాకేంటి పిన్ని, మీరంతా ఉన్నారుగా. మా తర్వాత ఏంటా మాటలు? నా మాట విని పెళ్లి చేసుకో అభి. అదొకటే అడగద్దు పిన్ని. ఎప్పుడో జరిగిన దాన్ని తలుచుకుంటూ ఇలాగే ఉండిపోతావా? ఎప్పుడో జరగడం కాదు పిన్ని, ఎప్పుడూ అదే జరుగుతుంది. నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు. నీకు తెలీదు. నీకే తెలీదు పిన్ని. అమ్మాయిలకి ప్రేమించడానికి టైం ఉంటుంది కానీ పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉండదు. ప్రేమించినప్పుడు పెద్దవాళ్ళు గుర్తుకురారు, పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమించినోడు గుర్తుకురాడు. పిన్ని, అబ్బాయిలు ప్రేమించడానికి తక్కువ టైం పట్టొచ్చు కానీ మర్చిపోవడానికి ఒక జీవితం పడుతుంది. అదే అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం పట్టొచ్చు కానీ ఒక క్షణంలో మర్చిపోతారు. అది కాదురా. ఎవరి దాకా ఎందుకు? మహి మహి సంగతి వద్దు. నువ్వు లేకపోతే చచ్చిపోతానంది. అదే నేను చావు బతుకులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది, అది తప్పు కదా? వద్దురా, వదిలేరా. అది వదిలేసినంత ఈజీగా నేను వదలలేకపోతున్నాను పిన్ని. తలుచుకుంటేనే రక్తం ఉడిగిపోతుంది. తప్పు నాన్న, అలా మాట్లాడకూడదు. దాని గురించి ఎంత మాట్లాడినా తప్పులేదు. ఒకప్పుడు దాని గురించి చావాలనుకున్నాను, ఇప్పుడు అది కనపడితేనే చంపాలనిపిస్తుంది, తెలుసా? అభి వద్దు, లేనాడు గురించి అలా మాట్లాడకూడదు, మహాపాపం. ఏమన్నా? నిజం చెప్పింది. ఆ రోజు యాక్సిడెంట్లో మహి చనిపోయిందిరా. ఆ పెళ్ళి శుభలేక, అదంతా అబద్ధం. మరి అంకుల్? ఎందుకు అంకుల్, మహి చనిపోయిందన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు? కనీసం తన కోసం ఏడవడానికి కూడా నేను సరిపోనున్నా? మీ కోపం ఇదంతా నా వల్ల జరిగిందని, మీ కోపం నేనే చంపేశాను అంకుల్, మహి నేనే చంపేశాను. నువ్వు ఇలా బాధపడతావని నేను చెప్పలేదు బాబు. తను చనిపోయిందనే విషయం నీకు తెలిస్తే నువ్వు బతకేమనని భయపడి చెప్పలేదు. ఎందుకు ఇలా జరిగిందని ఆయన అడిగితే సమాధానం చెప్పే ధైర్యం లేక మీ తాతగారికి కూడా అబద్ధం చెప్పాను బాబు. మీరెవరూ తప్పు చేయలేదు బాబు, నేనే తప్పు చేశాను. మీరు డబ్బుకు విలువ ఇవ్వరని తెలిసి కూడా మహీకి వేరే పెళ్లి చేయాలనుకున్నాను. దాన్ని నీ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలనుకున్నాను కానీ అది నాకు కూడా అందనంత దూరం వెళ్ళిపోయింది.
ఇప్పటికీ ప్రతి నెల 1వ తారీఖున మీ బాబాయ్ గారు పంపించే డబ్బు, మీ కుటుంబం గురించి నేనెంత తప్పుగా ఆలోచించానో గుర్తు చేస్తూనే ఉంటుంది. నేను ఎలా ఉన్నానో కనుక్కోవడానికి ఆయన ఫోన్ చేసినప్పుడల్లా మీ సంస్కారం నన్ను సిగ్గుపడేలా చేస్తుంది. మీరు కాదయ్యా, నేను తప్పు చేశాను. నేనే తప్పు చేశాను. మాహీ ప్రేమించడానికి నువ్వు కారణం కావచ్చు, నన్ను ఎదిరించడానికి నువ్వు కారణం కావచ్చు, కానీ అది చనిపోవడానికి మాత్రం నువ్వు కారణం కాదు. ఖచ్చితంగా నువ్వు కాదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, వీటి మీద మీ సైన్ కావాలి సార్. ఇదేంటి? స్వప్న లీవ్ లెటర్ సార్, మొన్నే ఇచ్చింది. మీరు బిజీగా ఉన్నారని. లీవ్ ఎందుకు? ఈరోజు తన పెళ్లి సార్. గురువారం పొద్దున్నే 11 గంటలకు నా పెళ్లి. మూర్తి ఎక్కడ? మూర్తి, పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? ఏమిటి, పెళ్లి కూతురు ఎక్కడ? లోపల ఉంది. స్వప్న, స్వప్న, తలుపు తెరువు. ఏ స్వప్న, ఏంటి, ఏం చేస్తున్నావు? స్వప్న పిచ్చా కిందా నీకు? ఏ స్వప్న, కత్తి కత్తి వదులు, వదులు. ఏంటి? ఏ మూర్తి, చూడు చూడు. ఎవరున్నావు? సార్, వీళ్ళిద్దరు నా కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే? తనకి పెళ్లి ఇష్టం లేదు. నాకు వాడితో పెళ్లి ఇష్టం లేదు. అల్లుడు మీకు నచ్చకపోయినా పర్లేదండి, ఎప్పుడో పండగకోసారి వచ్చి వెళ్తాడు. కానీ మొగుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు, నచ్చకపోతే కలిసిపోతాడు కష్టం సార్. ఏయ్, నా కూతుర్ని ఎవరికి ఇచ్చి చేయాలో చెప్పడానికి నువ్వెవడరా? ఏయ్, వీడిని ముందు బయటకు గట్టేయండి, ముహూర్తం దాటిపోతుంది. సార్, ఓసారి నేను చెప్పేది వినండి. మాట్లాడుతున్నా కదా. మాట్లాడుతా కదా, తనకి పెళ్ళొద్దంటే వినరే. నా కూతురు సంగతి నాకు తెలుసా, నీకు తెలుసా? ఏంటో నీకు తెలిసేది? లోపల కదలే నీ కూతురు చచ్చిపోతుంటే బయట మండపం దగ్గర వచ్చే వాళ్ళు పరికరిస్తున్నావు. ఏం తెలుసు నీకు? పరుగు పోతే మళ్ళీ వస్తుంది, కానీ నీ కూతురు పోతే రాదు, గ్యారంటీగా రాదు. అయినా వాడికి ఏం తక్కువ? నెలకు 5,000 జీతం. నీ కూతురు అంటే ప్రాణం. చూడు ఎలా ఏడుస్తున్నాడు. గదిలోకి వచ్చాక ఒక్కసారి నీ కూతురు దగ్గరికి వెళ్ళి ఎలా ఉందని అడిగావా? లేదు. ఎంతసేపు ముహూర్తం దాటిపోతుంది, ముహూర్తం దాటిపోతుంది అంటావు. అవతల నీ కూతురు చచ్చిపోతుంది. ప్రేమించుకుంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు చావడం, విడిపోయి ఏడవడం, ఇవన్నీ ఒకప్పుడు. ప్రేమిస్తే పెద్దవాళ్ళని ఒప్పించాలి లేదా ఎదిరించాలి, ఏది ఏమైనా కలిసే బతకాలి. ఇప్పుడు ఇదే కరెక్ట్. మూర్తి, స్వప్నం తీసుకెళ్ళి మండపంలో కూర్చో. అక్షంతలేయాలనుకునే వాళ్ళు బయటికి రండి, ఆపాలంటే ఇక్కడే ఉండిపోండి. ఎందుకంటే బయట నేనుంటాను. ఈసారి ఎవడైనా గొడవ చేస్తే పెద్ద చిన్న అని కూడా చూడండి. ఎరా, అంతా ఓకేనా? ట్యాంక్ లో డీజిల్ ఉంది, టైర్లో గాలి ఉంది, బండి కండిషన్ లో ఉందండి. స్టీరింగ్ ముందు మాత్రం డ్రైవర్ లేడు. యాతావా, ముందాడు ఎక్కడన్నాడో చూడు. రేపు 11 గంటలకు పెళ్లి, 6 గంటలకల్లా బస్సు అంతర్వేదిలో లేదనుకో, 6:05కి నీ సావు. అంతర్వేదిలో పెళ్లి అయితే హైదరాబాద్ లో పందిరేటండి, శాతత్వం కాకపోతేనా? పెనం మీద వేసినట్టు ప్లేట్లో పెట్టుకు తింటాం, కానీ పొయ్యి మీద తినలేం కదా బాబు. సామెత బాగుందండి. పద, మాట్లాడేద్దాం. నానా, నేను బంకుని ఇప్పుడు బయలుదేరుతున్నా, నువ్వు రేపు పొద్దున్న స్టేషన్కి కారు పంపించే. ఇదిగో ఇక్కడ ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. బయలుదేరదాం బాబు. వద్దండి, ఇంకాసేపు ఉండి ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చుని ప్యాకెట్కి ఉందామే. బయలుదేరండి. ట్రైన్కి టైం అవుతుందమ్మా. వచ్చేస్తున్నాండి. త్వరగా బయలుదేరండి. త్వరగా రండి. వస్తున్నామండి. దారిలో ఫ్రెండ్కి కార్డు ఇవ్వాలి. పోస్ట్లో పంపించచ్చు కదండి. అంత ఇంపార్టెంట్ అయితే ఇద్దామండి, కూర్చోండి. ఇంకేం చెప్తుంటే అట్లు బసగా. నిజం దాచినందుకు బాధపడాలి, కానీ నిజం చెప్పినందుక
అయినా మహి లేదన్న విషయం వాడికి ఏదో రోజు తెలియాల్సిందే కదా. అది ఈరోజు తెలిసింది. దానికి నువ్వేం చేస్తావు? ఎందుకు వాడికే ఇలా జరుగుతోంది? కన్న తల్లిదండ్రులు లేరు, పెంచిన తాతయ్య లేడు, ప్రేమించిన అమ్మాయి లేదు. వాడు ఏం పాపం చేశాడే? దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మి. కళ్ళు ఉన్నాయని సంతోషించేలోపే కన్నీళ్ళు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు. శుభలేఖ, రేపొద్దున 11:00 పెళ్ళి. బహుశా మనం కలవటం ఇదే ఆఖరిసారి కావచ్చు. అభి, నేను ఉద్యోగం చేయటం వాళ్ళకి ఇష్టం లేదు. మరి నీకు? విడిపోయేటప్పుడు శత్రువులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారంటారు, కానీ నువ్వు వెళ్ళిపోతున్నాను ఇంత తేలిగ్గా ఎలా చెప్పగలుగుతున్నావు? నీకేం అనిపించట్లేదా? నేనేం చేయనభి? ఈ మాట నువ్వు ఐఫిల్ టవర్ మీద ఉన్నప్పుడు అడిగితే బాగుండేది. నీకు నా మీద కోపం ఉందని తెలుసు, కానీ ఇంత కోపం ఉందని తెలీదు. ఐఎమ్ సారీ, నేను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. వదిన, టైం అవుతుందండి. వదిన, మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. నమస్కారం అండి. కార్డు ఇచ్చాం కదా అని కారు కట్టించుకుని పెళ్ళికి వచ్చేద్దని మీ ఊడితో చెప్పండి. నరసాపురం కదా, ఈడికేం తెలుసు అనుకోకండి. బండిలోంచి వచ్చే పొగం చూసి బంకులో పెట్రోల్ కొట్టించారో చెప్పగలను. మీ ఊడి పద్ధతి నాకేం నచ్చలేదు. కలిసి పనిచేసాం కదా అని మరీ టూ మచ్చిగా వెళ్ళిపోతున్నాడు. అంతాశ్చర్యంగా చూడకండి, రాముడు పక్కన ఉండగా సీతను ఎవరన్నా చూస్తే లక్ష్మణుడి కోపం రావడం ఎంత న్యాచురల్లో, ఇప్పుడు నాకు కోపం రావడం కూడా అంతే న్యాచురల్. వస్తానండి, రావద్దని చెప్పండి. ఎరా, వాడు చెప్పింది నిజమేనా? నీకు ఆ అమ్మాయికి ఇంకా ఆలోచిస్తావేంట్రా బాబాయ్? రే, ఒకసారి తొందరపడి తప్పు చేసావు, ఇప్పుడు ఆలస్యం చేసి తప్పు చేస్తున్నావు. తనంటే ఇష్టం ఒక్క మాట చెప్పరా, ఆ పెళ్ళి ఆపేస్తాను. నేను కాదు బాబాయ్, ఆ మాట హారికి చెప్పాలి. తన్ను చెప్పను, ఒక్క మాట చెప్పను, ఒక్క మాట. హలో అభి. అభి, నా మీద నీకున్నది కోపమో స్నేహమో ప్రేమో నాకు తెలీదు, కానీ నువ్వంటే నాకెంత ఇష్టమో నేను నీకెన్నోసార్లు చెప్పాను. నువ్వొక్కరోజు ఆఫీస్కి రాకపోతే నీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను. నువ్వొక్కసారి అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడితే నేను కోపడ్డాను. ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకుండా నేను ఉండలేనవి, నేను ఉండలేను. ఈ పెళ్ళి వద్దని ఒక్క మాట చెప్పు, అన్నీ వదిలొచ్చేస్తాను. ప్లీజ్ అభి, నీ మనసులో ఏముందో చెప్పు. సే సంథింగ్ అభి. అభి, హలో హలో, హరిగా హరిగా వినపట్లేదు. హరిగా, హలో అభి, హలో హరిగా, హలో హలో హరిగా, హరిగా కెన్ యు హియర్ మీ? హరిగా, ఐ లవ్ యు హరిగా, హరిగా.
ఐ లవ్ యూ హరిక, ఐ లవ్ యూ. హరిక 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 హరిక.
పెళ్లి కూతురు జంపు. ఇంకా లేట్ ఎందుకు? ఏంటి, మొదటిసారి ముద్దు పెట్టుకునేదేదో రావు కాలంలో ఎందుకని? నువ్వు కూడా ఇలాంటి నమ్ముతావా? నాకు తెలుసు, మన ఇద్దరి అభిప్రాయాలు ఒకటే, అలవాట్లు ఒకటే, మంచం కూడా ఒకటే. అసలు ఫస్ట్ నువ్వు ఆ లిప్స్టిక్ యాడ్ చెప్తున్నప్పుడే నేను షాక్ తిన్నాను తెలుసా? యాజ్ ఇట్ ఈస్గా నేను అనుకుందే నువ్వు చెప్పావు. నాకు అప్పుడే అనిపించింది నువ్వు కూడా నాలోకి ఆలోచిస్తావని. నీకు భయంకరమైన నిజం చెప్పాలి హారిక. ఏంటి? tehalka.com. యాక్చువల్గా ప్రతి మనిషికి అవతల వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది, అది సహజం. అమ్మాయిలంటే పడదు పడదు అంటూనే ఉండి భలే పడగొట్టారు సార్. నువ్వు మరీనయ్యా, మావాడేం కాదు, ఆ అమ్మాయి కోరి మరీ చేసుకుంది. అయినా మావాడు ఎవరి వెంట పడ్డు, ఏ అమ్మాయి అయినా వాడి వెంట పడాల్సిందే. ఐఎమ్ సారీ హారిక, మళ్ళీ ఇంకెప్పుడు చేయను. ఐఎమ్ సారీ, బిలీవ్ మీ హారిక, సారీ సారీ హారిక, ఐఎమ్ సారీ హారిక, ఐఎమ్ సారీ 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 హారిక, ఐఎమ్ సారీ.